ఇప్పుడు లోగో అర్థపిన్లది ఒక సీన్ ఉంది చూసారు, అది కావాలని మీకు మీకు ఏమైనా అర్థం? రవి వచ్చి నాకు చెప్పాడు, అన్న చూడన్న నువ్వు లోగోను అబ్జర్వ్ చేస్తా ఉండు, చూస్తే తను ఆ కవర్లో ఎతకటాలు తింటాలు చూశాడు. మధ్య మధ్యలో చూసి మ్యానరిజం చూసాను అంటే ఇలా అంటే ఇలా అంటుంటారు, అలా నవ్వుతుంటారు కదా, అంటే జనాలు ఎలా తీసుకుంటారు అన్నప్పుడు ఎప్పుడైనా ఆలోచించారు? నేను అవన్నీ ఆలోచించను. నేను ఇలా ఇలా అనేది నామినేషన్ దగ్గర అన్నాను, ఇంకెక్కడ అన్నాను? నామినేషన్ దగ్గర అంటారు, నార్మల్ గా ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఇలా అంటే ఇలా అనుకుంటా ఉంటా. అంటే నాకు మీసం చాలా ఇష్టం అన్నమాట. అంత ఫైటింగ్ ఇస్తున్నారు అసలు, లోపల అంత ఫైటింగ్ ఇచ్చారు అంటే అంత నిజాలు చెప్పారు కదా. ఆయన బయటకు వచ్చేసారంటే అంటే అక్కడ నిజాలు మాట్లాడకూడదు అని? ఎప్పుడైనా నిజం మాట్లాడేవాడికి రాళ్ళు ఎక్కువ పడతాయి. లాస్ట్లో స్టేజ్ మీద కూడా మీకు జంతువులకు సంబంధించింది ఇచ్చిన ఇవ్వడం జరిగింది, ఎందుకు సార్ వాళ్ళందరినీ జంతువులతో పోల్చడం? యాక్చువల్లీ ఒక విషయం చెప్తా, నువ్వు సపోజ్ నువ్వు 10th క్లాస్ చదువుతున్నావు జెస్సీ అన్ని మాటలు మీరు తట్టుకోలేకపోయారు, తీసుకోలేకపోయారు? తీసుకోలేకపోయా, ఎందుకంటే వాడు దాంట్లో కరెక్ట్ రీజన్స్ లేవు. వాడు 2 సార్లు ఉమెన్స్ పరంగా చాలా రూడ్ గా బిహేవ్ చేశాడు, ఆనీని కాజు చూపెట్టి చూపించటం. ఈ మ్యాట్రిమోని లోపల స్టార్ట్ చేసింది ఆర్జే కాజల్ అంట, నిజమే? అవును, అది స్టార్ట్ చేయటం. రెండోది హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్5 కంటెస్టెంట్ ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆయనని స్క్రీన్ స్పేస్లో మనం చూసిన ప్రతిసారి ఫైర్ 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 అవుతూనే ఉంటారు. అసలు అంత ఫైర్ అవ్వడానికి గల కారణం అండ్ అప్పుడప్పుడు ఎమోషనల్ కూడా చూసాం, అసలు ఏంటి అదంతా, ఆయన రియలా ఫేస్ మాస్క్ లేకుండా ఆయన లోపల ఉన్నారా అనే విషయం మనం తెలుసుకోవడానికి ఈరోజు మన ముందుకి గెస్ట్గా వచ్చేసారు. అయితే ఆయనతో మాట్లాడి మనకు తెలియని విషయాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ మాస్టర్, ఎలా ఉన్నారు? హలో, హలో శివ, సూపర్ శివ, అండ్ కంగ్రాచులేషన్స్ అన్న లోపలికి వెళ్ళినందుకు. వచ్చినందుకు అయితే సార్ నేను ఏం చెప్పలేను. ఏమనిపించింది మీకు స్టార్టింగ్ వెళ్తున్నప్పుడు, నాకు మీకు అవకాశం వచ్చినప్పుడు? నాకు అవకాశం వచ్చి అంటే నేను సీజన్1 నుండి వస్తుందని నేను చాలా ప్రయత్నించి అంటే అనుకున్నాను రావాలి అని. సో అప్పుడప్పుడు ట్రయల్ కూడా వేసాను కానీ, బట్ బావభాస్కర్ ఉన్నప్పుడు సీజన్3లో, సో బావభాస్కర్ అంటే నాతో పాటు ఇంక 2-3 ఆప్షన్స్ ఉంటాయి కదా, అంటే బావభాస్కర్తో పాటు ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మరి బావభాస్కర్ ఉన్నాడు అందుకని, లేకపోతే నువ్వు వెళ్ళేవాడివి, ఇంకా మిగతా ఇద్దరు అది ఇదే కాదు మీ ఇద్దరిలో అనుకున్నప్పుడు బావభాస్కర్ అనుకున్నావు అంటే, బావభాస్కర్ అయితే నాకన్నా మంచి ఎంటర్టైనర్ అతను, అయితే ఓకే నేనేం మాట్లాడినా ఓకే నో ప్రాబ్లం అని చెప్పాను, ఎందుకంటే జనాలు కావాల్సింది ఎంటర్టైన్మెంట్, ఎవరున్నారని కాదు. అవునా, అది మన ప్రయత్నం మనం చేసుకోవాలి. సరే, ఇప్పుడు మీరు లోపల ఎంటర్టైన్మెంట్ చేయడానికి వెళ్ళారా, అంటే ఒక ఫన్నీ వేగలో బాబా భాస్కర్ లాగా ఆ వేలో తీసుకొని వెళ్దామని అనుకున్నారా ముందే, లేకపోతే అక్కడ మనం ఎలా వెళ్తే దా సిచ్యువేషన్ బట్టి మనం బిహేవ్ చేద్దామని అనుకున్నారా? లేదు, మీకు నేను వచ్చి బయటికి వచ్చి చూశాను కదా, అది వాళ్ళందరూ వాళ్ళు అలా చూపించారు దాన్ని. యాక్చువల్లీ లోబో నేను ఏదన్నా అంటే భయపడ్డాడు కదా, అది కామెడీ అయిపోయింది. ఎందుకంటే అతను నిజంగానే బావా అని బావా అనుకుంటా, నా నేనంటే ఎక్కువ భయపడతాడు. ఏ విషయం అన్న అంటే బావా నువ్వు చెప్పు బావా నువ్వు ఎట్లా అంటే అట్లా, మిగతా వాళ్ళు వచ్చి సీరియస్ అయిపోతాడు. అది చాలా సార్లు జరిగింది, ఎందుకంటే నా మీద అభిమానము ప్రేమ, రెండోది కొద్దిగా చిన్న భయం ఈయన ఎప్పుడు ఏమనేస్తాడు అనేది. సో అదేమైపోయింది, కామెడీ అయిపోయింది. కొన్నిసార్లు టాస్క్లో నాతో పాటు నేను అతను సెలెక్ట్ చేసుకోవడం, సో నేను అనుకున్న ఫస్ట్ టాస్క్ అన్నప్పుడు ఎవరన్నా సెలెక్ట్ చేసుకున్నాను, ముందు వెయిట్ చూస్తాను, వెయిట్ చూసినప్పుడు ఏమనిపించిందంటే ఎత్తుకోవాలేమో. సో అందరూ ఒక్కొక్కరు ఒక్క పేరు అయిపోయారు, నేను ఎవరితో పేరు అవ్వలేదు, రెండోది లోబోతో ఎక్కువ ఉంటాను. సో అందరు లోబో ఇంకా కాకుండా పక్కన వాళ్ళ వాళ్ళ వాళ్ళని చూసుకున్నారు, అంటే తక్కువ వెయిట్ వెయిట్ చూస్తారేమో, వెయిట్ చూసినప్పుడు ఎవరు తక్కువ ఉంటే వాళ్ళు విన్నేమో, అలా ఏదో స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకున్నారు. నేనేమనుకున్నానంటే సరే వెయిట్ ఉన్నా ఏది పక్కన పెడితే ఐ థింక్ ఎత్తుకోమంటారేమో, ఎత్తుకొని రన్నింగ్ చేయమంటారేమో నేను అనుకున్నా. ఎవరు చూస్తే అందరూ నా వైపు చూడలేదు, ఎందుకంటే భయమో లేకపోతే అభిమానమో లేకపోతే ఇంకోటో లేకపోతే మాస్టర్నో లేకపోతే వాళ్ళు వాళ్ళు పేరు అయ్యారని తెలియదు. అది చూస్తే లోబో ఇంకా ఎవరు చూడలేదు. సరే ఏదైతే ఉంది, మనం ఫ్రెండ్షిప్ చేసాము, కష్టమో నష్టమో కలిసి ప్రయాణం చేయాలని, లోబో నువ్వేమంటావు అంటే బావా నువ్వేమంటే అదే అన్నాడు. సరే పక్కకి రాని పిలిచాను, నిన్ను ఎత్తుకుంటా, నన్ను ఒకవేళ బిగ్ బాస్ ఎత్తుకోమన్నాడు నేను ఎత్తుకుంటా, నువ్వు నన్ను ఎత్తుకుంటావా అని, ఆబ్వియస్లీ ఎత్తుకుంటా బావా డౌటే లేదు అన్నాడు. సరే పదా మనం రెడీ అన్నాం, అన్నప్పుడు ఏం తగ్గాలి అని పెట్టాడు. అది ఇబ్బంది అయిపోయింది, అది యాక్చువల్లీ తగ్గుతాడు అనుకున్నాను, ఎందుకంటే
లోబో అంటే ఒకసారి తను స్వీట్ ఎక్కువ తింటాడు, తనకి చపాతీలను నేనే చేసేవాడిని, ఏదన్నా దోశలు వేసినప్పుడు నా దోశలు కూడా తనకి వేసేవాడిని, నేను తినకుండా ఉండేవాడిని, ఎందుకంటే పాపం ఆకలికి ఎక్కువ ఆగేవాడు. సార్ ఇప్పుడు లోబో డస్ట్బిన్ లో ఒక సీన్ ఉంది, అది కావాలని మీకు ఏమైనా అర్థం? నేను మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదా అక్కడ చూస్తున్నప్పుడు నా క్వశ్చన్ మార్క్ లో పెట్టాను. రవి వచ్చి నాకు చెప్పాడు, అన్న చూడన్న నువ్వు లోబోను అబ్జర్వ్ చేస్తా ఉండు, తను మీరు నువ్వు చూడకు, చూస్తూ చూడనట్టు అబ్జర్వ్ చేయనాడు. ఇది ఎందుకు చెప్పాడా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. అక్కడ మొహం కడుగుతున్నాడు, ఇది చూస్తే అందరు చూస్తే నలుగురు వెళ్ళిపోయి హడావుడి చేస్తున్నారు, నాకు అర్థం కాలేదు. చూస్తే తను ఆ కవర్ లో ఎతకటాలు తింటాలు చేశాడు. సో దాని ముందే విశ్వ, రవి, సన్నీ ఇతన్ని బాగా నువ్వు తినాలి, నీకు హెల్త్ ఖరాబ్, శ్రీరామ్ కూడా నువ్వు తినాలి. ఎందుకంటే నేను బాగా అంటే 4.5 గంటలు నేను డాన్స్ చేశాను అన్నమాట వర్షంలో, అది చూపించలేదు నాకు తెలిసి 20 సెకండ్స్ 30 సెకండ్స్ చూపించాలి. 4.5 అవర్స్ నాన్ స్టాప్ చేస్తుంటే వాళ్ళందరూ భయపడ్డారు. మధ్యలో కాజల్ కూడా ఉంది, నాకు తెలిసి నటరాజ్ మాస్టర్ లోబోనే గెలుస్తారు అని వాళ్ళు కూడా అనుకున్నారు. అంటే అంత నేను ఫైట్ చేశాను అనమాట ఆ ఫుడ్ తినకుండా. యాక్చువల్లీ 2.5 డేస్ నేను ఒక్కడిని ఫుడ్ లేకుండా ఉన్నా, వాళ్ళు 2 డేస్ ఉన్నారు. అంటే ఆ 2.5 డేస్లో ఒక హాఫ్ డే వచ్చేసి బ్లైండ్స్ మూసేశారు. ఆ టైంలో ఏమైందంటే మీరు బ్లైండ్స్ మూసేస్తున్నారు, గార్డెన్ ఏరియాకి వెళ్ళిపోండి అన్నాడు బిగ్ బాస్. సో నాకు అప్పుడే వండారు. సో అందరూ ఏమనుకున్నారంటే బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నా, నాకు డౌట్ వచ్చింది బయటకు వచ్చేస్తే మళ్ళీ ఫుడ్ కూడా బంద్ చేసేస్తే మళ్ళీ తినడానికి లేట్ అయిపోద్ది అనుకున్నా. అనుకుని ఫుడ్ అంతా బయటికి తెప్పి నేనే తీసుకొచ్చి పెట్టేశాను. అప్పుడు బ్లైండ్ మూసారు. బ్లైండ్ మూసినప్పుడు ఆ లోపల ఉన్నందరూ దొంగతనాలు చేశారు, దొంగతనం పంపించాడు బిగ్ బాస్. అప్పుడు ఏమైంది, అందరు తినేశారు, నేను తినలేదు, నేను లోబో తినలేదు. లోబో ఇంత పెద్ద పెట్టుకున్నాను, నాది నేను ఎప్పుడు కటోరాలో తింటాను కాబట్టి ఇంత పెట్టుకున్నాను. చూస్తే నాకు అనిపించింది, ఓహో నాకు తెలిసి గేమ్ ఏదో మారుస్తున్నాడు బిగ్ బాస్, సరే ఉండని బిగ్ బా మన లోబోకు ఏమైనా ఆకలిస్తే ఉంటుంది కదా అని పెట్టేసుకున్నాను అనమాట. సో అలా నేను ఆ విధంగా నేను యాక్చువల్లీ జరిగింది ఏంటంటే లోబో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆకలికి తట్టుకోలేక అది తింటున్నాడా, రవి విశ్వ వేసిన ప్లాన్లో తను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తిన్నాడా అనే డౌట్ ఉండే నాకు. అది తర్వాత తెలిసిందంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అది డ్రామా ఆడిచ్చారు. అప్పుడు నా దానికి ముందు నాకు డౌట్ ఉండే, కానీ నేను ఒకటే అనుకున్నా, నేను ఇప్పుడు టాస్క్ కెప్టెన్సీ టాస్క్లో డెఫినెట్గా నాకే వదిలేస్తాడు లోబో ఒకవేళ విన్ అయితే. బట్ నా గురించి లోబోని కడుపు మార్చడం అనేది నాకు నచ్చలేదు ఇప్పుడు, కాబట్టి తర్వాత చేసుకోవచ్చు. బట్ ఒక మనిషి నిజంగా ఆకలిస్తే ఓకే, అతను ఆడించలేదు, రవి డ్రామా ఆడించలేదు అనుకో. సో ఒక మనిషి ఆకలితో ఉండి నా గురించి వెయిట్ చేయడం అనేది నచ్చలేదు. నేను అప్పటికే నువ్వు కూర్చో నేను ఆడేస్తా అన్న, ఎందుకంటే అది నేను ఒక 2-3 గంటలు మళ్ళీ డ్యాన్స్ చేసి తగ్గిద్దాం, ఆ వెయిట్ ఏదైతే తను తిన్నాడో అది నేను తగ్గిద్దాం అని డిసైడ్ అయ్యాను అన్నమాట. ఇప్పుడు మీరు లోబో మంచి అంటే లోపలికి రా వెళ్ళంగానే లోబో మిమ్మల్ని బాపరిచయం పెంచుకోవడం కానీ అంత మంచిగా ఉండేవాళ్ళు, సడన్ గా మధ్య మధ్యలో మళ్ళీ మీరే విడిపోయేవాళ్ళు, ఎందుకు ఆ గ్యాప్ ఎందుకు వచ్చేది? విడిపోయాను అంటే నేను ఎక్కువ ఎపిసోడ్లు చూడలేదు. అంటే మీరు ఎలా అంటే సింగిల్ గా కూర్చోడానికి ఇష్టపడే వాళ్ళు ఎవరు? నేనా? మీరు? అండ్ మీలో మీరే నవ్వుకోవడం, మళ్ళీ అదే కాకుండా మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చా కూడా లోబో మాస్క్ తీ అని చెప్పడం, అది ఎందుకు లోబోకి మీకు మిస్అండర్స్టాండింగ్ లేదు? అది కూడా పాయింట్ చెప్తాను. లోబో యాజ్ ఎ ఫ్రెండ్ గా నాకు చాలా ఇష్టం. సో జనాల్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు, అది చాలా ఇష్టం. యాజ్ ఎ ఫ్రెండ్ గా రవి ఫ్రెండ్ గా నాకు ఇష్టం లేదు, ఎందుకంటే రవి మాస్క్ లో ఆడుతున్నాడు తను. ఇప్పుడు నా దగ్గర అది ప్లే చేయలేదు, నా దగ్గరే ఆ ఫుడ్ విషయంలో ప్లే చేశాడా లేదా దేవుడికి తెలియాలి, బిగ్ బాస్ తెలియాలి, నాకు డౌట్ ఉంది. అంటే తన ఆకలితోనే ఉంటేనే నేను వదిలేశానని నేను అనుకున్నా, ఎందుకంటే మళ్ళీ ఎందుకులే అనే పాయింట్ లేదు. నిజంగా రవి తర్వాత విశ్వ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కావాలని ఆ టాస్క్లో నేను గెలవకూడదని తిన్నాడా నాకు తెలియదు, ఇక తనకు తెలియలేదు, వచ్చాక నేను అడగాలి. అది పక్కన పెడితే వాళ్ళు కలిపి మాట్లాడుకునేవాళ్ళు ఎవరి గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి, అక్కడ నుండి లెగ్స్ వచ్చేసే ఉన్నాయి. ఒక మనిషి లేనప్పుడు ఇంకో మనిషి గురించి మాట్లాడేది ఏంటంటే అది టోటల్గా నాకు ఇష్టం ఉండదు. నేను ఏదైనా ఉంటే ఏదన్నా మనిషి గురించి నేను ఇప్పుడు సపోజ్ ఒక మాటలు మాట్లాడాను, ఇమీడియట్లీ ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పేసేవాడు, నువ్వు ఇలా అనుకుంటున్నా నీ గురించి అని చాలాసార్లు చెప్పేశాను. అవును చూసా, నేను నాకు అలా ఇష్టం ఉండదు. అదే దానివల్లే గొడవలు ఎక్కువయ్యాయి మీకు వాళ్ళకి? అవును, నాకు ఇష్టం ఉండదు అలా. మధ్య మధ్యలో మీ చూసా మేనరిజం చూసాను, అంటే ఇలా అంటుంటారు, అలా నవ్వుతుంటారు కదా, అంటే జనాలు ఎలా తీసుకుంటారు అన్నప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా? నేను అవన్నీ ఆలోచించను. నేను ఇలా ఇలా అనేది నామినేషన్ దగ్గర నామినేషన్ దగ్గర అంటారు, నార్మల్ గా ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఇలా అంటారు, ఇలా అనుకుంటా ఉంటా. అంటే నాకు మీసం చాలా ఇష్టం అనమాట, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నప్పుడు నేను ఇలా అంటున్నా, నాకు చాలా ఇష్టం అది. యాక్చువల్లీ ఇలా ఉంటే చాలా ఇష్టం నాకు, నా మేనరిజం జనరల్ గా. అండ్ ఇంకోటి విశ్వ విషయంలోకి వచ్చినట్లయితే టాస్క్ అంటే ఇప్పుడు గొడవలు అయింది కదా, అటు వాళ్ళ టీంలో వెళ్ళి అందులో విశ్వకి ఏదో కాలు ఇదైందని బాగాలేదంటే మీరు అది ఫేక్ అని అంటున్నారు? ఎస్ ఫేక్. అది
అది ఏ విధంగా నేను ఏదైతే పట్టాను పట్టు అతను బాగా జిమ్ బాడీ మంచి బలం ఉంటది కానీ నేను ఆత్మస్థైర్యంతో నాకున్న సంకల్పంతో గట్టిగా శ్రీరాముని గాని విశ్వాన్ గాని రెండు సార్లు ఎనిమిది రౌండ్లు వేశాను ఎనిమిది రౌండ్లు తిప్పి నొక్కి పడేశాను వాళ్ళు చివరి గివ్ అప్ అని చెప్పేశారు రెండు సార్లు చెప్పేశారు చివరికి శ్రీరామ్ అది మరి చూపించట్టు నేను ఎపిసోడ్ చూడాలి దండం పెట్టేసి మాస్టర్ మీరేమన్నా ఇంతకు ముందు పైల్వాన్ పోటీలకి ఏమైనా వెళ్ళారా అని అడిగారు అది అడిగాడు లేదయ్యా నేను అంటే మరి ఎలా ఆడుతున్నారు అంత మీరేం తింటలేదు ఇంతే తింటున్నారు మమ్మల్ని ఎలా మీరు టైట్ చేయగలుగుతున్నారంటే నాకు ఆడాలని తపన ఉంది ఆడుతున్నాను అంతే అని చెప్పాను అనమాట మీకు అంత ఫైటింగ్ ఇస్తున్నారు కదా సార్ లోపల అంత ఫైటింగ్ ఇచ్చారు అంటే అంత నిజాలు చెప్పారు కదా అయినా బయటకు వచ్చేసారంటే అంటే అక్కడ నిజాలు మాట్లాడకూడదు అని ఎప్పుడైనా నిజం మాట్లాడేవాడికి రాళ్ళు ఎక్కువ పడతాయి అదే కాకుండా ఇంకా లోపల ఉన్న గేమ్ ఏం జరుగుతుంది ఏంది అనేది మీరు ముందే చెప్పేసేవాళ్ళు ఈ పర్సన్స్ ఇలా ఈ పర్సన్స్ ఇలా అది బయట తెలిసిపోవడం వల్ల వాళ్ళకి లాస్ కదా అది ఒక రీజన్ అని అనుకోవచ్చు ఏమో అయి ఉండొచ్చేమో నాకు తెలియదు దాని గురించి నేను ఎక్కువ ఆలోచించలే నేను ఫస్ట్ అయితే బర్స్ట్ అయిపోదాం అనుకున్నాను నన్ను నేను టాస్క్లు బాగా ఆడా అంటే స్టార్టింగ్ బజర్ పవర్ హౌస్ దగ్గర బజర్ మోగిద్ది ఎనీ టైం మీరు రెడీ ఉండాలన్న అందరు పడుకున్నారు ఒక నలుగురు తప్ప హమీద సిరి నేను ఇంకోళ్ళు ఎవరో ఉండంతే నలుగురు ఉన్నాం ముగ్గురు నలుగురు ఉన్నాం సన్ని అయితే మధ్యలో పడుకున్నాడు రెండు మూడు గంటలు నైట్ అంతా నుంచోనో కూర్చోనో మెలుకొని ఉన్నాం బజర్ ఎప్పుడు మిగతా అందరూ హౌస్లో అంటే బెడ్రూమ్స్లోకి వెళ్ళి పడుకున్నారు అసలు పట్టించుకోలేదు నేను టూ డేస్ నిద్రపోలేదు అంటే నన్ను ప్రియాగారు వచ్చారు ఏం మాస్టర్ మీరు చిన్నపిల్లలతో పాటు ఎందుకు అంటే ఒకటే విషయం చెప్పాను నా వైఫ్ ప్రెగ్నెంట్ నేను వదిలేసి ఈ టైంలో ఆమె పక్కన ఉండకుండా నేను హౌస్లో వచ్చి దున్నపోతులకు పడుకోవడానికి రాలేదమ్మా నేను ఆడాలి అక్కడ వచ్చి ఆమెను వదిలి వదిలి వచ్చినట్టు డెఫినెట్లీ ఏ చిన్న టాస్క్ ఇచ్చినా చిన్న పెద్ద అని కాకుండా నేను యాజ్ ఏ కంటెస్టెంట్ ఆడాల్సింది అంతే అని చెప్పాను ఏమో మాస్టర్ నాకైతే నచ్చలేదు మీరు ఆడటం ఓకే అమ్మా సో నాగార్జున గారు కూడా అప్పుడు ప్రియాగారులో మార్చుకోవాల్సింది ఏంది అని అడిగినప్పుడు చెప్పాను ఏమనంటే ఆమె కూడా గేమ్ ఆడాలి ఆమె ఎప్పుడు హౌస్లో ఉండటమే కాదు ఆమె గేమ్ ఆడితే బాగుంటుంది అంటే అదే విషయాన్ని ఉమాగారితో అండ్ రవితో రవి కలిపి ఆమెను రెచ్చగొట్టారు ఆమె వచ్చి ఫైర్ అయిపోయింది సో నేను నాకు తెలిసిన మనిషిలాగా మాట్లాడాను అది తప్పైందేమో అనుకున్నా నాగార్జున గారి ముందు ఎందుకంటే నాకు క్లోజ్ కాకపోతే నేను ఆ విషయం మాట్లాడను ఏమో నాకు తెలియదు ఆమె మార్చుకోవాలని చెప్పేసి ఉన్నాను నాకు కొద్ది క్లోజ్ కాబట్టి చెప్పాను ఆ విషయం డెఫినెట్లీ నీ గురించి చెప్పాను బట్ నువ్వు ఇంకోళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మాట్లాడావు కాబట్టి సారీ అని కూడా చెప్పేశాను నా తప్పు ఉంటే సారీ అని చెప్పేస్తున్నాను నా తప్పు లేకుండా నామినేషన్ ఇస్తే తోలు తీసేస్తా కన్ఫర్మ్ అదే అదే విషయంలో విశ్వం మీద కూడా మీరు డైలాగ్ వేసి మీరు ఎక్కువ సామెతలు చెప్తుంటారు కదా సార్ సామెతలు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు అండ్ ఇంకోటి మీరు లోపల కూడా అంటే జంతువుల పేర్లతో ఒక్కొక్కరికి ఒక్కొక్క నిక్నేమ్ పెడుతున్నారని చెప్పి లాస్ట్లో స్టేజ్ మీద కూడా మీకు జంతువులకు సంబంధించింది ఇచ్చిన ఇవ్వడం జరిగింది ఎందుకు సార్ వాళ్ళందరినీ జంతువులతో పోల్చడం అంటే ఏదైనా రవికి ఒకరికి అలా యాక్చువల్లీ ఒక విషయం చెప్తా నువ్వు సపోజ్ నువ్వు 10th క్లాస్ చదువుతున్నావు నేను ఇందాక కూడా ఇన్స్టాగ్రామ్లో అదే ఇన్స్టాలో అదే కూడా చెప్పాను 10th క్లాస్ చదువుతున్నావు నీకు క్వశ్చన్ పేపర్స్ వచ్చింది రాయడానికి వెళ్తున్నావు నిన్ను ఎవడో నీ రాసే దాంట్లో ఇంకా పేపర్లు లేవు అయిపోయింది నువ్వు రాస్తున్నావు నాలుగో ప్రశ్నే రాస్తున్నావు ఇంకా 100 ఉన్నాయి నాలుగో దగ్గరే అడుగు ఇంకో కావాలని వేసాడు అనుకో నీ కోపం వస్తుందా రాదా వస్తుంది ఓకే తర్వాత నిన్ను చదవకుండా నీ బుక్స్ అన్ని చింపేశాడు అనుకో కోపం వస్తుందా రాదా అలానే నేను 22 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండి చాలా కష్టపడి చాలా ఫుడ్కు తిండికి చాలా ఇబ్బంది పడి చాలా స్ట్రగుల్ అనుభవించి ఇంతవరకు నేను వచ్చాను అందులో 5 సంవత్సరము లేకపోతే 10 సంవత్సరాల్లో ఇండస్ట్రీలో లేకపోతే 8 సంవత్సరాల్లో లేకపోతే 2 సంవత్సరం 1 సంవత్సరం వచ్చినోడైతే జెసీ గారు ఉన్నాడు కష్టపడి వచ్చాడు అంటున్నాడు 1 సంవత్సరం అది ఎందుకు వచ్చాడో తెలియదు మరి వచ్చేసాడు బట్ ఆడు కూడా మాట్లాడే పరిస్థితికి వెళ్ళిపోయింది అంటే నేను యాజ్ ఏ కంటెస్టెంట్గా వాళ్ళలో కలిసిపోయాను బట్ దాని అర్థం ఏంటి నాకు ఒక వాల్యూ దానికి ఒక ఇది ఇవ్వాలి కదా అంటే జెస్సీ అన్ని మాటలు మీరు తీసుకోలేకపోయారు ఎందుకంటే వాడు దాంట్లో కరెక్ట్ రీజన్స్ లేవు వాడు 2 సార్లు ఉమెన్స్ పరంగా చాలా రూడ్గా బిహేవ్ చేశాడు అది మరి చూపించడం నాకు తెలియదు యానీని కాల్ చూపెట్టి చూపించడం తర్వాత ఎవరు మన లహరికి అలవి చెప్పాడు అందరికి చెప్పాడు లహరి నేను రవి అందరికి కూర్చున్నాం లహరి ఏముందంటే అరే చిన్నపిల్లవాడు ఎవరాను నువ్వు అందరికీ వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేస్తున్నావు అది ఫేక్ లా కనబడుతుంది అలా చేయికిరా అని అక్కడ చెయ్యి రూట్గా చూపిస్తూ ఇలా అతను చేసిన తప్పు సరే సారీ ఏమనుకోద్దు నీకు ఐ లవ్ చెప్పాను నెక్స్ట్ టైం అలా జరగదులేని నీతో మాట్లాడినని వెళ్ళిపోవచ్చు వెనక్కి తిరిగి యాటిట్యూడ్ ఇలా అంటాం ఇలా అంటాం ఏదో బ్యాడ్గా బిహేవ్ చేశాడు ఫస్ట్ టైము కాల్ చూపించినప్పుడు నేనే చెప్పాను నువ్వు యానికి వెళ్ళి సారీ చెప్పు నువ్వు అలా చేయబుద్దు నాన్న అని నేను చాలా
నా సొంత తమ్ముడు నా కొడుకో ఉంటే ఎలా వాడు రాంగ్ రూట్లో వెళ్తున్నాడు అని కరెక్ట్ వేలో పెట్టాలని నేను ట్రై చేస్తూ చేస్తే సెకండ్ టైం కూడా అదే మిస్టేక్ చేశాడు. చేసినప్పుడు వాడిని నేను వర్స్ట్ పర్ఫార్మర్గా నేను పెట్టాను. 100% ఒకసారి తప్పు చేసినప్పుడు రైట్ చేసుకున్నాడు, రెండోసారి కూడా తప్పు చేశాడు, వాడు రెండోసారి కూడా తప్పు చేశాడు, మూడోసారి కూడా తప్పు చేస్తాడు. సో వాడికి చెప్పేవాడు లేదు, వాడు ఫాదర్ లేదు చనిపోయారు, వాడికి చెప్పేవాడు లేక అలా తయారవుతున్నాడు. సో ఎవడో ఒకటి చెప్తే వింటాడేమో, వాడు ఏదన్నా ఇంత పెద్ద ప్లాట్ఫామ్ వచ్చింది వాడు మార్చుకుంటాడేమో అని చిన్న చిన్న హోప్ పెట్టుకున్నాను. కానీ వాడు అలా కాదు, వాడు ఎలాంటి ఎట్లా పడితే అలా బిహేవ్ చేసే ఒక డిఫరెంట్ మైండ్, చిన్నపిల్లడి మైండ్ కాదు కానీ దాంట్లో ఇంకో రూట్ గా బిహేవ్ చేస్తారు కదా, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అది. అది ఎవరు మార్చలేరు ఇంకా. ఈ లాభం లేదు, జైలుకి వెళ్ళాలి అంటే యాక్చువల్ జైలుకి వెళ్తారని నాకు తెలియదు, బట్ వర్స్ట్ పర్ఫార్మర్ అంటే జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళాక ఇంకా రూట్ గా మారిండు. అలా అదే ఇప్పుడు రాను రాను కూడా కొంచెం బాగా ఇదే. మీకు చాలా చూపించలేదు అది నాకు తెలిసి, వాడు చేసింది చాలా ఉంది. యాక్చువల్లీ వాడు ఒక్కడే వేస్ట్ గా ఉన్నాడు అందులో. జెస్సీ లోపల ఉండడం మీకు ఇష్టం లేదు? నాకు ఇష్టం కాదు, జనాలకి ఎంటర్టైన్ చేసేవాడు కావాలి, టాస్క్లు బాగా ఆడేవాడు కావాలి. ఓకే, రెండోది బిహేవియర్ కూడా బాగుండాలి. ఇప్పుడు నా బిహేవియర్ బాగలేదు అని కొంతమంది ఎందుకన్నారంటే కొన్ని చూపించకపోవచ్చు. ఇప్పుడు నేను అదే నా పేపర్లు 10th class ఎగ్జామ్స్ పేపర్లు చింపినా ఇంకు పోసిన ఎంత కోపం వస్తుంది, నాకు అంతే కోపం వచ్చింది. నువ్వు కరెక్ట్ రీజన్ చెప్పు. ఓకే నువ్వు స్ట్రాంగ్ గేమ్లో, నువ్వు స్ట్రాంగ్ నువ్వు, నీకు నామినేషన్ వేస్తాను చెప్పు, గర్వంగా ఒప్పుకుంటా, ఓకే థ్యాంక్ యూ అను. నువ్వు ఏ ఇప్పుడు అంతే హమీద ఏ రీజన్ ఇస్తుంది? మీరు ఉల్లిపాయలు కట్ చేయడానికి వస్తున్నారు, మీరు నా పని మీరు చేయడానికి వస్తున్నారు అంటే అరే పిచ్చి ముఖమా, నీకు నేను హెల్ప్ చేస్తున్నా. టాస్క్లు వేసినప్పుడు ఇలా చాలాసార్లు ఫుడ్ లేట్గా రావటం, మధ్యాహ్నం తినాల్సింది, 1 గంట 2 గంటకి తినాల్సింది, ఆ టైం కూడా తెలియదు కదా. టైం తెలియదు అసలు లోపల అసలు తెలియదు. మరి ఎలా అంటే ఇప్పుడు ఈస్ట్ నుండి సూర్యుడు వస్తున్నప్పుడు ఇలా పడినప్పుడు 7:30 వస్తుంది, తర్వాత ఇలా వచ్చినప్పుడు కొద్దిగా రేకులు ఉంటాయి కదా, ఆ రేకుల ప్రకారం 9:30 తర్వాత 12 o'clock క్యాలిక్యులేట్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ వస్తే 4:30 సూర్యుడు పడినప్పుడు సార్, అది అస్సలు తెలియదు. అప్పుడే 1 o'clock తినాల్సింది, 4 o'clock తింటాం, 5 o'clock తింటాం, అలా జరుగుతుంది. అది ఎందుకంటే మీరు లోపల ఉన్నంతవరకు నాకు తెలిసిన మ్యాక్స్ వర్షాలే ఎక్కువ. అవును చాలా చాలా వర్షం, ఆ వర్షం ఉండే కదండి తెగడాల్సేసాను. అండ్ రవి మీరు కలిసి షోస్ చేయడం కానీ మీకు బయట కూడా బాగా పరిచయం ఉన్నది, బట్ లోపలికి వెళ్ళంగానే ఒక మార్క్ ఇచ్చేసారు రవి, ఒక బ్రాండ్ ఇచ్చేసి ఒక 2 వారం రోజులు చావు నీకు అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చేసారు. అది ఎందుకు అలా అలా లేదు అంటే నాకు హౌస్లో వెళ్ళంగానే అందరు నన్ను ఇష్టపడ్డారు. ఒకటి భయంతోనో అభిమానంతోనో ప్రేమతోనో నన్ను దగ్గరైపోయారు అందరూ. ఒక రవి అన్నీ అబ్జర్వ్ చేసిండు 1 week, అస్సలు మాట్లాడలే, అన్నీ అబ్జర్వ్ చేశాడు. చేసి 2వ వీక్ ఏం చేశాడంటే ఇట్లా లాభం లేదు, ఇది నటరాజ్ మాస్టర్ వైపు వెళ్ళిపోయేటట్టుంది మొత్తం అంతా, ఇది లాభం లేదని ప్రతి ఒక్కళ్ళతో కూర్చొని మాట్లాడటం. ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారో వాళ్ళు మాత్రం నాకు నామినేషన్ని తీసుకురావటం, నామినేషన్లో నా పేరు తీసుకురావటం, సంబంధం లేని ఇష్యూస్ అంటే రవి రవి అదే కదా. అందుకే శివాని ఒకసారి గమనించు, నా దగ్గరికి వచ్చి అన్నా ఒప్పుకో అన్న, నేనే ఒప్పుకో అంటున్నాడు. చూసావు అది? చూసాను, నేనే ఒప్పుకో, ఇంకెందుకు, అందరూ నా వైపే చూస్తున్నారు అంటే ఎందుకు చూస్తున్నారు? నాగార్జున గారు కూడా వచ్చి అన్నప్పుడు అందరు నా వైపు ఇలా చూసారన్నా, నిజం చెప్పన్నా అంతెందుకు? నాకు తెలిసి ఈ రోజు ప్రోమో ఏదో వచ్చింది, ఈ రోజు ప్రోమో వచ్చింది. నాగార్జున గారు అంటున్నారు నువ్వు బాగా తెలివిగల యానిమల్ అంట కదా అని. అయ్యో నటరాజ్ మాస్టర్ ఎక్కడ ఉన్నావు అన్నాడు, గుర్తు చేశాడు. ఆయన మీరు బయటకు వచ్చాక కూడా ఆయన ఏంటో అందరికి పేర్లు పెట్టేశాడు అని చెప్పి కూడా అనడం జరిగింది లోపల ఉన్నప్పుడు. అది కాకుండా కాజల్ని కూడా పంపించడానికి చెప్పి నా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని ఎవరు అనుకోవద్దు అని చెప్పి వెళ్ళాడు. అది కూడా చూసారో లేదు సార్? అది ఈ విధంగా అన్ని చాలా జరిగాయి. ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళందరికీ మాస్కులు ఉన్నాయి అంటున్నారు, అంటే ఎటువంటి మాస్కులు ప్లే చేస్తున్నారు వాళ్ళు? అంటే వాళ్ళు వాళ్ళలాగా ఉండకుండా ఇప్పుడు సపోజ్ లవ్ ట్రాక్ అవసరం లేదు, లవ్ ట్రాక్ అని అనుకొని జనాల్లో ఉంటే కొద్దిగా సర్వే అవుతారని ఒకళ్ళు. ఈ మ్యాట్రిమోని లోపల స్టార్ట్ చేసింది ఆర్జే కాజల్ అంట, నిజమే? అవును, అది స్టార్ట్ చేయటం. రెండోది గొడవలు పెట్టడం, అది ఫీమేల్ ఫాక్స్. ఫీమేల్ ఫాక్స్ మేల్ ఫాక్స్ ఏం చేసిందంటే ఫీమేల్ ఫాక్స్ని జైల్లో పెట్టించింది. యాక్చువల్లీ మీరు లోపల ఉన్న రోజులు బయట మీ మీద ఎక్కువ ట్రోల్స్ జరిగేవి అనమాట, అంటే పెయిడ్ మీడియా ఓకే, ఈ మొత్తం జంగల్ బుక్ రాసిన ఈ దాని మీద మీ పోస్టర్స్ వేసి, అంటే మీకు నార్మల్గా మీకు తెలుసా ఇలా నేను ఇలా ఇలాంటి మాట్లాడితే ట్రోల్ అవుతాను
నీకు విషయం చెప్పనా, నేను ఇన్స్టా కూడా ఇలా ఓపెన్ చేసాను, ఫస్ట్ టైం లైవ్ చేశాను. నాకు సోషల్ మీడియాలో ఇప్పుడు చూసావా నన్ను? చూడలేదు. నాకు ఎప్పుడో స్టార్ట్ చేశారండి, లోపలికి వెళ్ళాక 1 వీక్ ముందు ఇప్పుడు స్టార్ట్ చేశాను. నేను అసలు నాకు ఇన్స్టా ఇన్స్టా ఉండేది, దాంట్లో 700-800 ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు 13-5K దాకా వచ్చారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ వాళ్ళ అభిమానం అయి ఉండొచ్చు. ఎందుకంటే నేను ఏది పోస్ట్ సరిగ్గా పెట్టడం కూడా సరిగ్గా నాకు తెలీదు. ఒకవేళ డైలీ ఒకటి పెట్టండి అనేవాళ్ళు, నాకు ఇష్టం ఉండదబ్బా ఉండని అని చెప్పేవాడు. ఏదైనా ఉంటే ఇంకా సరే ఎప్పుడన్నా పెట్టాలని మూడు ఉంటే పెట్టేవాడి. డైలీ పెడితేనే పెరుగుతారంటే ఓకే ఉండని, నో ప్రాబ్లం, వస్తే వస్తారు, లేపలేదు లేపలేదు అన్నట్టు. మైనస్ ఒక డిజిటల్ మీడియాలో ఒక ఫాలోయింగ్ అంటే ఇలాంటి అకౌంట్స్ లేక డిజిటల్ మీడియా వాళ్ళతో ప్రజలతో ఎందుకంటే నన్ను జనాలు అర్థం చేసుకునే లోపు అక్కడ లెక్కలు మారిపోయింది. లెక్కలు మారిపోయాయి. మేమైతే అనుకోలేదు యాక్చువల్లీ మీరు అంత ఫాస్ట్ బయట. చాలా మంది ఇప్పుడు నువ్వని కాదు, చాలా మంది నన్ను ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కూడా చాలా మంది అదే అంటారు, నటరాజ్ మాస్టర్ ఇంకో 2-3 వారాలు 5 వారాలు లేకపోతే ఫైనల్లో 5 మెంబర్స్లో ఒకడు టాప్ 5లో ఉండాలి అని అందరు అంటున్నారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను ఉన్నప్పుడు తెలియలేదు, బట్ నేను బయటకు వచ్చేటప్పుడు నేనేం చేశాను అనేది చాలా వరకు చేశాను. అది ఓన్లీ ఏవీలో చూపించారు, ఆ ఎపిసోడ్లో లేదట. నా వైఫ్ కానీ వీళ్ళందరూ ఎపిసోడ్లో లేని చాలా వరకు ఏవీలో చూపించారు. అన్సీన్లో చూపిస్తుంటారు. అన్సీన్లో కూడా లేవు, ఏవీలో అన్ని ఉన్నాయి. అన్సీన్లో కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. నేను ఇంకా చేసినవి చాలా ఉన్నాయి, ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయని అడుగుతున్నా, లేవు అంటున్నారు. అంటే మేబీ మేబీ 24 అవర్స్లో 1 అవర్ చూపించాలి కాబట్టి వాళ్ళు ఎక్కడ ఈ గుసగుసలు ఆడేవాళ్ళు ఉంటారు కదా, ఈ గుంట నక్కలు ఊసర్వల్లిలు వేసే డ్రామాలని చూపించడానికి టైం సరిపోలేదు. ఐ థింక్ చాలా కష్టపడ్డాను నేను లోపల. అవును సార్, చాలా చాలా కష్టపడ్డాను. ఇప్పుడు లోపల మీరు ఎమోషనల్ కూడా అయ్యారు అనమాట. రాజ్ మాస్టర్ అన్నా మాకు తెలిసినందుకు డ్యాన్స్ మాస్టరు, చాలా మందికి విద్య చెప్పిన ఈవెన్ యానీ మాస్టర్ కూడా మీ శిష్యుల మాట్లాడకపోవడం గానీ అవినే మనకపోవడం గానీ జనాలు అనుకుంటున్నారు. ఎందుకనంటే పాపం ఆ పిల్ల ఫస్ట్ నుండి కష్టపడి వచ్చింది, బట్ ఆ టైంలో ఇద్దరం కలిసి మాస్టర్స్ వచ్చాం. సో నా దగ్గర ఆమె ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసింది, తర్వాత ఇప్పుడు ఎన్నో సినిమాలు చేసింది. ఒక ఫిమేల్ డాన్స్ మాస్టర్ ముందుకెళ్తున్నప్పుడు ఎంకరేజ్ చేయాలనిపించింది నాకు. సేమ్ ప్రొఫెషన్ అవడం వల్ల ఎంత కష్టమే నాకు తెలుసు కాబట్టి, ఎందుకంటే తను పడిన కష్టాలు నాకు తెలుసు. బట్ ఏంటంటే చిన్న మిస్టేక్ ఏం చేస్తుందంటే చిన్న దానికి తను అక్కడ హౌస్మేట్స్తో అలుగుతుంది, ఇమ్మీడియట్లీ ఫేస్ మీద చూపించేస్తుంది. అంటే చూపించేది మాట్లాడలేకపోతుంది, మాట్లాడాలి చెప్పలేకపోతుంది అదనమాట. రెండోది ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది, శ్వేత వల్ల ఇబ్బంది పడుతుంది కూతురు కూతురు అని. బట్ తను చేసే ఇరిటేట్ పనులకి ఇబ్బంది పడుతుంది కానీ చెప్పలేకపోతుంది. సో ఇవన్నీ ఏంటంటే చెప్పాలి, చెప్పకుంటే మరి జనాలు ఇష్టపడరు కదా. ఇప్పుడు మీరు లోపల ఉన్న వాళ్ళందరూ మాస్కులు తీయించేస్తాను, నేను ఉండుంటే తీసేవాడిని తీయించేసేవాడిని అంటే మీరు చెప్తాలి వినే స్టేజ్లో ఉన్నారు అనుకుంటున్నారు లోపల? లేదు, వాడు ఏమన్నా అనుకో, నేను చెప్పేస్తా డైరెక్ట్ వెళ్ళి, నువ్వు ఈ పని చేసావు, నువ్వు ఇది నీ కలర్ ఇది, నువ్వు చేసిన పని ఇది, ఇది రాంగ్, నువ్వు ఏమైనా చేసుకో. ఇది జరిగేది డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఈసారి చెప్పేవాడిని. యాక్చువల్లీ అదే ప్రాబ్లం ఏమో లోపల ఉండే. అవును, నో ప్రాబ్లం, లేపనే పర్లేదు. నా వైఫ్తో నేను సూపర్గా ఉన్నా. అంటే మీరు అనుకోని అంటే నాకు బిగ్ బాస్ అనే స్టేజ్ అనేది నాకు కావాలి అనుకుని వెళ్ళిన వ్యక్తి గారు అలాంటప్పుడు మీరు ఇంకా? యాక్చువల్లీ నేను ఫైనల్ వరకు ఉంటాను, ఫైట్ చేస్తాను, గట్టిగా ఫైట్ చేయాలని వెళ్ళా. ఎంతైనా అంత టాస్క్లు పెట్టని, ఏదన్నా చేయని, నేను నా రక్తపు చివరి బొట్టు వరకు పోరాడదామని వెళ్ళా నేను. యాక్చువల్లీ చెప్పాలంటే అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైపోయింది. ఎందుకంటే సీజన్1, 2, 3, 4లో కంటెస్టెంట్స్ తెలుసు బిగ్ బాస్ ఇలా ఉంటుందని, కానీ వెళ్ళి ఆడేశారు. కానీ బిగ్ బాస్ సీజన్5లో చాలా ప్లాన్తో వెళ్ళారు, సోషల్ మీడియా ద్వారా కానీ వాళ్ళు బయట వాళ్ళ ప్లానింగ్స్ కానీ ఎపిసోడ్లు చూసి ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి అన్నీ చూసుకుని చాలా పక్కడబందీ వెళ్ళారు బిగ్ బాస్ సీజన్5లో కంటెస్టెంట్స్ అంటారు. యాక్చువల్ అందరూ వెళ్ళారు, అందరూ లోపల ఉన్న వాళ్ళు అందరూ ప్లాన్ చేసుకుని వెళ్ళారు. చెప్పాలంటే నేను స్టార్ మా వాళ్ళది ఈవెంట్ వరలక్ష్మి వ్రతం అన్ని చేయించాను కంప్లీట్గా. తర్వాత బోనాలు ఇవన్నీ, జీ తెలుగు అన్ని ఈవెంట్స్లో బిజీ ఉన్నాను. ఇది సెలెక్ట్ అయిన దాని ముందు బిజీ ఉన్నాను, దాని తర్వాత కూడా కంటిన్యూగా నా వర్క్లోనే ఉన్నా. నేను చివరికి లాస్ట్ 2 డేస్ బిఫోర్ నా కాస్ట్యూమ్స్ ముంబైలో కొనుక్కోవడానికి వెళ్ళాను, అంత బిజీ ఉన్నాను అనమాట. సో నాకు ఆ టైం దొరకలేదు. అది ఎలా ఉందో కూడా నాకు ప్రాపర్గా గేమ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఒకసారి చూసుకోండి చాలామంది చెప్పారు, గేమ్స్ ఎలా ఉంటాయో ఏంటి చూడు, ఆ టైం కూడా దొరకలేదు నాకు. ఇప్పుడు చాలామంది బిగ్ బాస్లోకి వెళ్ళంగానే ఒక నెగిటివ్ టాక్ ఉంటుంది అనమాట. ఎలా అంటే
కొంతమంది అనుకుంటారు మనకి జనాల నుంచి అటాచ్మెంట్స్ పెరుగుతాయని అనుకుంటారు, బట్ బిగ్ బాస్లో ఉన్న వాళ్ళకి లైఫ్ ఉండదు, వాళ్ళు ఇంకా మర్చిపోతారు, అంటే జనాలకి ఎక్కువ బాగా దగ్గరికి అయిపోవడం వల్ల అలాంటిది ఒక నెగిటివ్ ఉంది. అది ఇప్పుడు మీరు విన్నారా? విన్నాను, చూశాను కూడా. బట్ నేనేమనుకున్నానంటే నాకు చాలా అంటే చాలా రోజులు నేను బ్యాక్లోనే ఉన్నాను, బ్యాక్ వర్క్ అంటే బిగ్ బాస్ ఎలక ముందు జీ తెలుగులో కానీ ఈటీవీలో మా టీవీలో అన్ని ఈవెంట్లు చేశాను. సో బ్యాక్గ్రౌండ్లోనే ఉండిపోయాను, జనాల దగ్గరికి ఒకప్పుడు ఉండేవాడిని. అంటే మీ ఏజ్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి తెలుసు నేను పలానా షో చేశాను పలానా షో చేశాను, అప్పుడు చూస్తున్నారు మీరు అంతా. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక అంటే అంత అప్పుడు సోషల్ మీడియా లేదు, అది నాకు మైనస్. సో ఇప్పుడు కూడా నేను బ్యాక్గ్రౌండ్లో ఉండిపోయాను, ఇంత వర్క్ చేస్తూ నా వైఫ్ కానీ నేను కానీ ఇద్దరం కలిసి చాలా కష్టపడి ఆ కాన్సెప్ట్ ఇంతవరకు జరుగుతున్న అవార్డ్ ఫంక్షన్స్ ఈవెంట్స్ టెలివిజన్లో నేను నా వైఫ్ చాలా కష్టపడి నా టీం అందరం కలిసి చాలా వర్క్ చేసి ఎంటర్టైన్ ఇస్తున్నాం. కాకపోతే జనాల ముందు ఆ కష్టం ముందుకు రావట్లేదు. సో నేను జనాలకి దగ్గర ఉండాలి, వాళ్ళ జనాల ప్రేమ నాకు షేర్ చేసుకోవాలి నేను అని ఈ షోకి రావటం మెయిన్ ఉద్దేశం నాకు. సో అది నాకు ఎక్సెస్ ఎడిషనల్ బోనస్ అది యాక్చువల్ చెప్పాలంటే. సో ఇప్పుడు నేను బయటకు వచ్చాక చాలా హ్యూజ్ రెస్పాన్స్ ఉంది. ఎలా మీరు ఎలిమినేషన్ అయ్యారు, నేను చాలా బాధగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు నేను బయటకు వెళ్తుంటే కూడా చాలామంది లేడీస్ కానీ వాళ్ళ ఫాదర్స్ కానీ ఒక ముసలైన వచ్చి కాఫీ డేలో వచ్చి బాగా ఆడావు నువ్వు వెళ్ళిపోవద్దు అని వెళ్ళిపోయావు అనుకోవద్దు, బట్ మా అందరు మనసులు గెలిచామన్నాడు. చాలు నాకు అది. అంటే మీరు లోపల మాట్లాడే మాటలు కూడా జెన్యున్ అంటే జెన్యున్గా ఉన్నట్టు అరే అనిపించింది అనేస్తున్నారు అన్నట్టే జనాలు కూడా తీసుకున్నారు ఆ పాయింట్లోకి వస్తే. అండ్ ఇంకొక విషయంలోకి వెళ్తే ఎమోషనల్ అవ్వడం జరుగుతుంది మీరు ప్రతిసారి. ఏ విషయంలో? ఒకసారి వినాయక చవితి టైంలో ఒకసారి ఎమోషనల్ అయ్యి ఫ్యామిలీ గుర్తొచ్చింది అని చెప్పనా? ఒక అదే ఆ పాయింట్ రాకముందే నేను నెక్స్ట్ మూడు పాయింట్లు చెప్తా. నా వైఫ్కి నేను ప్రపోజ్ చేసింది వరంగల్ 1000 స్తంభాల గుడిలో వినాయకుడి గుడికి వెళ్ళినప్పుడు నేను గాజులు కొనిచ్చాను. అక్కడ నుండి నా వైఫ్ తినేటప్పుడు శ్రీ గణేష్ అంటారు, తాగేటప్పుడు వాటర్ తాగినా కొబ్బరి నీళ్ళు తాగినా నెక్స్ట్ మళ్ళీ ఏదన్నా ఇమీడియట్లీ మళ్ళీ ఏమన్నా స్వీట్ తిన్నా శ్రీ గణేష్ అంటే కానీ తను తిన్నా, అంత సెంటిమెంట్ మాకు శ్రీ గణేష్. ఈ ఏరియాలో ఇంద్రానగర్ కృష్ణానగర్ శ్రీనగర్ కాలనీలో మా మేము వినాయక చవితి అప్పుడు వినాయకుడిని పెడతాం, 11 రోజులు హోమాలు చేయిస్తాం పూజలు చేయిస్తాం, 11 రోజులు కంప్లీట్గా ఉంచి ఆయన్ని మంచిగా మేము అందరం కలిసి డ్యాన్సులు చేసుకుంటూ డ్యాన్సర్లు అందరం కలిసి ఫుల్ హంగామా చేస్తాం. స్పెషల్గా వెళ్ళి నేను నా వైఫ్ వెళ్ళి కొని దాన్ని అంటే తెచ్చే తీసుకురావడం కూడా అంతే ఘనంగా తెస్తాం, తీసుకెళ్లేటప్పుడు కూడా ఆయన నిమగ్నం చేసినప్పుడు అంతే ప్రేమతో చేస్తాం అన్నమాట. సో వినాయక చవితి సంబరాలు మీరు చేసుకోండి అని బిగ్ బాస్ చెప్పగానే నా వైఫ్ నేను వెళ్ళి కొన్నది మేము ఇద్దరం కలిసి బాగా ఎంత ఇష్టం అంటే నేను మీరు అంటే వినాయకుడిని కానీ ఇలా ఏవి తీసుకెళ్ళకూడదు లోపలికి ఆ బిగ్ బాస్ హౌస్లో, కానీ దొంగతనంగా చిన్న వినాయకుడిని నా ఏదైతే పర్ఫార్మెన్స్ చేశానో అందు ఆ జేబులో పెట్టుకొని తీసుకెళ్ళిపోయా లోపలికి. నేను ఏదైతే మైక్ పెట్టుకుంటాను కదా ఆ మైక్లో పెట్టేసుకున్నాను, నాతో పాటు నేను వచ్చేదాకా నాతోనే ఉన్నాడు. తెలుసా మీకు ఆ విషయం? ఎస్. సో అంత ఇష్టం నాకు ఆ వినాయక చవితి రోజు నా వైఫ్ నేను కలిసి ఎంతో పూజలు చేసి చాలా ఇష్టంగా ఇద్దరం చాలా షేర్ అంటే బాగా ఇచ్చేస్తున్నాం గుర్తు రావడం. బయట ఎమోషనల్ అవుతారు, ఏడుస్తూ ఉంటారా? నాకు ఏదైనా అనిపిస్తే ఏడ్చేస్తాను, నేను ఎంత ఇదిగా ఉంటానో నాకు ఏదైనా సెన్సిటివ్ నాకు వరకు అంటే ఆ కన్నీళ్ళకి అది అంతే ఇంపార్టెంట్ ఉంటుంది. ఇంపార్టెంట్ లేకపోతే నేను అసలు నా దగ్గర రావు అవసరం లేదు ఓకేలే అంట. నాకు నేను ఏడ్చేదానికి వాల్యూ గ్యారంటీ ఉంటుంది, ఎందుకంటే వాల్యూ లేకుండా నేను నాకు ఊరికే కన్నీళ్ళు రావు. ఇప్పుడు సిరికి ఇప్పుడు నెక్స్ట్ ఈ నెక్స్ట్ ఎక్కడ ఎమోషనల్ అది చెప్పాలి మళ్ళీ, అది కూడా నేను ఇంకోటి క్లారిటీ ఇస్తాను. నా వైఫ్ వెళ్ళే ముందు కొద్దిగా బేబీ కదలలేదు, ఏది క్వారంటైన్కి వెళ్ళే 10 రోజుల ముందు, ఎందుకంటే ఏవి షూట్కి వెళ్ళినప్పుడు బాగా 60 కిలోమీటర్స్ దూరం పెట్టారు. ఆ రోజు తను బయట ఫుడ్ తినదనమాట, సో ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి తినాలి, నైట్ 2-3 అయిపోయింది. సో 2 డేస్ బేబీ కదలలేదు, సో చాలా టెన్షన్ అయిపోయి 1 వీక్ సిలైన్లకి ఇచ్చి అవి అన్నీ తీసుకోవటం ట్యాబ్లెట్లు అవి చాలా చాలా టెన్షన్ పడ్డా అనమాట. అది అయ్యేలోపు మళ్ళీ బేబీ కదిలింది, నేను క్వారంటైన్కి వెళ్ళిపోయాను. క్వారంటైన్కి వెళ్ళిపోగానే అది 10 రోజులు అయిపోయింది, దాని తర్వాత డైరెక్ట్ స్టేజ్ మీద కలిసింది నా వైఫ్, అదొక మైండ్లో ఉండిపోయింది. సో అది మా ఆమెతో షేర్ చేసుకునే లోపు ఆమెను పంపించేసారు, నన్ను లోపల పెట్టేశారు. సో అది నాకు బాగా మనసులో ఇదైపోయింది అనమాట. సో లోపలికి వెళ్ళాను, ఇంకా బేబీ ఏడుపు వచ్చింది ఫస్ట్. చాలా మంది అన్నారు నీ బేబీ పుట్టిందేమో అని పింకీ వీళ్ళందరూ అన్నారు. ఏం పిచ్చా నాకు 7 మంత్స్ నా వైఫ్కి, ఇంకా 9 మంత్స్ అంటే ఇంకా 2 మంత్స్ ఉంది, అసలు రాంగ్ అంటే కూడా లేదు లేదు మీ బేబీ పుట్టే ఉంటుందని నా ఆడుగోల బాబు నీకు దండం పెడతాను కాదురా బాబు నా గుండె పేలిపోతుంది, అప్పటికి బర్స్ట్ అయిపోయింది నా గుండె.
ఇంకా అప్పుడు బేబీని పంపించారు. బేబీని పంపించగానే ఇంకా నాకు ఫిక్స్ అయిపోయాను, నా బేబీ బాగానుందని బిగ్ బాస్ హింట్ ఇచ్చాడు. అయితే ఇదే సెంటిమెంట్గా నేను ఎప్పుడు చేయబడతా తన పొట్ట మీద, అప్పుడు కదులుతుంది నా మాటలకి. సో అదే సెంటిమెంట్లో ఆ బేబీ వచ్చింది కానీ నాకు అటాచ్ ఎక్కువైపోయింది అనమాట. నేను వంట వండినా టాస్క్ ఆడినా వెళ్ళి నేను చూసుకోవటం నాకు, అంటే నా బేబీతో ఉన్న ఫీలింగ్ ఎక్కువ నాకు తెలియకుండా ఇదైపోయాను. ఆ పంపించిన బిగ్ బాస్ పంపించిన బేబీ వీళ్ళందరు నైటు బిగ్ బాస్, అది నేను అంత అటాచ్లో ఉన్నాను నేను చూసుకుంటున్నాను. అంటే 3 రోజులు 4 రోజులు ఉంది బేబీ, ఒకరోజు నైట్ వీళ్ళందరూ లేచి బిగ్ బాస్ టాస్క్ అనుకుంటాను నాకు తెలిసి బేబీ. ఎవరైతే పట్టుకుంటే నవ్వుతారో వీళ్ళంతా దొంగ నాటకాలు అందరూ నాటకాలు ఆడుతాను. ఎందుకంటే ఆ ముందు రోజు వాళ్ళు ఏమన్నారంటే, బిలీవ్ శివ నువ్వు బిలీవ్ చేయలేదు, ఇలా బేబీని పట్టుకొని ఇలా పడుకునే ఉండి నేను, ఇలా పెట్టుకొని మార్నింగ్ వరకు కూడా కదిలితే ఆ ఫీల్లో ఉండిపోయాను నేను. ఎందుకంటే హోమ్ సిక్ అయిపోయా బాగా నా వైఫ్ది. సో ఆ బేబీని అలా చూసుకునే ఉండి ఏమైందంటే, నైట్ పడుకోబోతున్నాను ఇలా పెట్టి పడుకోబెడుతున్నాను, హమీద వచ్చి ఎవరు చెప్పింది నాకు తెలిసి టాస్కే బేబీది, ఎవరైతే ఉంటారో కెప్టెన్సీ టాస్క్లో ఉంటారో సంథింగ్ ఏదో ఉంది అని వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు. అక్కడ నుండి శ్వేత ఎత్తుకుంటుంది, కాజల్ ఎత్తుకుంటుంది, అక్కడ నుండి మొదలుపెట్టేశారు. శ్రీరామ్ కూడా మొదలుపెట్టేశాడు మాటలు పాడటం, ఇక అందరు మొదలుపెట్టేశారు. ఇంకా అబ్బాయి అమ్మ వేసాలు అయిపోతున్నారు. అదే నిన్ను మాట్లాడే ప్రతి మాటకి ఒక పాయింట్ లేకుండా మాట్లాడే, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఎంతో మందిని చూస్తున్నాను, ఎన్నో మాస్కులు పెట్టుకున్న మనుషుల్ని గమనించాను, ఇవన్నీ చూస్తున్నాను కాబట్టి ఆ పాయింట్లో అన్నాను అన్నమాట. అవును అదే అదే అందుకంటే నటరాజ్ మాస్టర్ ఇంత స్ట్రాంగెస్ట్ పర్సన్ కదా, ఎందుకు ఎమోషనల్ అంటే ఎమోషనల్ బాండింగ్ ఏమైనా జనాల నుంచి తీసుకోలేదు అవసరం లేదు అలా కానీ అలా అనుకుంటే నేను ఎందుకు ఫైర్ అవుతాను. అదే అదే అందుకే ఎందుకు ఫైర్ అవుతాను, నేను అలాగే ఉన్నాను కదా. అలాంటప్పుడు ఫైర్ అవ్వకుండా ఓహో థ్యాంక్ యూ, ఓహో థ్యాంక్ యూ అని విశ్వాలాగా ఓమ్మమ్మ నాకు నామినేషన్ ఇస్తారా అయ్యో థ్యాంక్ యూ అనుకోను, అలా యాక్ట్ చేయొచ్చుగా. నాకు యాక్ట్ చేసేవాడు అంటే ఎలర్జీ, నేను అలాగే ఉన్నా. అంటే ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం. మా ఫాదర్ చనిపోయినప్పుడు కూడా నేను ఆయన గుర్తొచ్చి ఏడ్చేశాను, ఎందుకంటే నాకు చాలా ఎంత స్ట్రాంగ్ ఉంటానో సెంటిమెంట్గా నేను అంత ఇదన్నమాట. వీక్ నేను చాలా వీక్, అంటే నాకు దగ్గర ఉన్నవాళ్ళు నాకు ఏదన్నా ప్రాబ్లం వచ్చిన ఏదన్నా నేను వీక్ అయిపోతాను. ఒక పాయింట్ ఉంది సార్, ఇది మన సిరి హనుమంతు పాము పాము ఇచ్చారు కదా, ఎందుకు? నిజం చెప్పనా, ఆమె నిజంగా చెప్పాలంటే అక్కడ చాలామందికి హౌస్ మేట్స్కి నేను స్మూత్గా కట్ చేసి వచ్చేసా, ఎక్కువ వాళ్ళని ఎలిగెంట్ చేయలేదు. ఎందుకు చెప్తాను అది కూడా, ఇప్పుడు నేను నామినేషన్ అయ్యా తర్వాత ఎలిమినేషన్ అయ్యా, ఇప్పుడు వాళ్ళందరూ ఆడుతున్నారు, వాళ్ళు ఏంటో నేను జనాలకు చెప్తా కంపల్సరీ, చెప్పకుండా అయితే ఉండను. కానీ ఆడేవాణ్ణి నేను ఇమీడియట్లీ నువ్వు పాము లాంటి నాగు పాము లాంటి దానికి నువ్వు నీకు అనవసరంగా పగబట్టి కాటేస్తావు అని చెప్పాలి నేను. అక్కడ చెప్పలేదు ఎందుకంటే పరిగెత్తేవాణ్ణి కాలు పెట్టి వాళ్ళు లాగినట్టు నేను లాగలేను. ఇప్పుడు అక్కడ చెప్పేసి వచ్చాననుకో పాజ్ ఉండిపోద్ది, నటరాజ్ మాస్టర్ ఇలా అన్నాడు అయ్యో ఏంటిది అనేది వాళ్ళకు ఒక అంటే ఫాస్ట్గా పరిగెత్తేవాడికి ఆలోచనలు పడతాడు ఆటోమేటిక్. నేను ఏదైనా నిజం ఉంటే చెప్తాను వాళ్ళకి ఆ విషయం తెలుసు. సో అలా నాకు ఇష్టం లేకుండే ఆ రోజు చెప్పడం. అదే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే జనాలు కూడా ఏమన్నారంటే, నటరాజ్ మాస్టర్ గారు లోపల ఉన్నప్పుడు ఈ స్టేజ్ మీదకి వచ్చాక నాగార్జున గారి దగ్గర చెప్పిన మాటలు ఎవరు ఒక్కొక్క పర్సన్ గురించి మాటలు అవే లోపల వాళ్ళ ఫేసుల ముందు చెప్పేసి ఉండుంటే మీరే ఓటింగ్లో కూడా టాప్ పొజిషన్లో ఉండేవాళ్ళు అని చెప్పి ఒక చెప్తే ఒకలాగా చెప్పపోతే ఒకలాగా. ఇప్పుడు నేను కోపం వచ్చి డైలాగులు మాట్లాడింది ఇప్పుడు తిట్టలేక, అరే నువ్వు ఇద్దరా ఇద్దరా డాష్ డాష్ అని నేను అనలేను అక్కడ. ఎందుకంటే పబ్లిక్ ఉన్నారు, పబ్లిక్ ముందు నేనేమి నేర్పించకూడదు బ్యాడ్గా. జనరల్గా ఉంటే అలానే కోపం ఉంటే మాట్లాడేస్తా తిట్టేస్తాను. ఇప్పుడు ఇప్పుడు కూడా ఓపెన్గా చెప్తున్నాగా, నేను తిట్టినట్టు చాలా మంచోడిని, తెలియకుండా వాళ్లే నాకు ఆవేశం తెప్పించారు, నేను పొరపాటున అనేసాను అనొచ్చు కానీతో నాకు ఫుల్ టెంపరు. ఎవడేమన్నా నాకు అంటే నా తప్పు ఉంటే తల ఉంచుతా, నా తప్పు ఉంది సారీ అని చెప్పి. నేను ప్రియా విషయంలో కూడా తప్పు చేసాను సారీ అని చెప్పేసి కదా, ఇప్పుడు ఇక్కడ కూడా నా తప్పు లేనప్పుడు డెఫినెట్లీగా నేను అలానే మాట్లాడతా. అక్కడ తిట్టలేక ఆ డైలాగులు మాట్లాడాను. నేను నవ్వుతున్నది కూడా ఎందుకు నవ్వానంటే ఇదే రీజన్. రెండోది అక్కడ విశ్వరూపం ఏదైతే ఉందో కలర్ నాకు కాలు పట్టేసింది, నేను డార్లింగ్ ఆడడానికి ఏమిది అని అంటాం. సడన్ మరి బజర్ మొహం కానీ పరిగెత్తుకుంటే వెళ్ళి జనాల్ని డైవర్ట్ చేస్తుంది, డైవర్ట్ చేసి ఇదే చేశాడు కానీ నాతో. మళ్ళీ తర్వాత అక్కడ అది ఆ బజర్ కాదు, ఫుడ్ బజర్ అది అక్కడ దొరికిపోయాడు. నెక్స్ట్ సన్నీ మాట్లాడితే నా బాబు గుర్తు వస్తున్నాడు బాగా అంటాం, మాటలు పెట్టేశాడు వీళ్ళందరినీ, వాళ్ళందరూ
బజర్ గురించి టేబుల్ దగ్గర కూర్చుంటే నా బాబు ఇలా జరిగింది ఇలా జరిగింది నా బాబు ఇలా ఎమోషనల్ అన్ని ఎమోషనల్ డ్రామా ఆడి వాళ్ళందరినీ చేసి బజర్ ముంగానే వెళ్ళి పెట్టేసింది. సన్ని షాక్ అయ్యి ఓ మై గాడ్ నా ఇంకా చూశాడు సన్ని చెప్పారా అంట. అదే మీకు ఎవరికి అర్థం కావట్లేదు అంటే తెలియక చాలామంది నమ్మేస్తున్నారు. ఇప్పుడు నువ్వు నీలాగాడు, నువ్వు చచ్చేంత వరకు నువ్వు నీలాగే ఉంటావు. ఒకటే పాయింట్, నువ్వు మళ్ళీ బయటకు వచ్చి బిగ్ బాస్ గురించి అన్ని డ్రామాలు ఆడి బయటకు వచ్చావనుకో మళ్ళీ నువ్వు మారిన ఫేస్ ఏదో ఒక దగ్గర కనబడుతుంది. అప్పుడు అరే యదవా లోపల వచ్చి డ్రామాలు ఆడి ఇక్కడ వచ్చి ఇలా బిహేవ్ చేస్తున్నావరాను అంటారు. అవును అది ట్రూ. ఇప్పుడు హర్యానా ఇంటర్వ్యూలో విశ్వ ఫోటో ఫ్రేమ్ కింద పడి కాల్తో తన్నారు, కరెక్టా? కరెక్ట్. ఎంతవరకు కరెక్ట్? 100% కరెక్ట్. ఎందుకంటే వాడు వాడి విషయం కాకుండా ఉమెన్ కార్డ్ తీశాడు. ఉమెన్ గురించి ఏం చేశాడు వాడు? నేను ఎన్నో ఈవెంట్లు ఉమెన్ గురించి స్ట్రాంగ్, ఉమెన్ అనేది స్ట్రాంగ్, చాలా పవర్ ఆమెని ముందు. ఎందుకంటే నా వైఫే ఒక ఉదాహరణ. ఆమెని ఇప్పుడు ఒకప్పుడు నేను కొరియోగ్రాఫ్ చేస్తే తను పర్ఫామ్ చేసేది, నేను చేస్తాను అని ముందుకు వస్తే తను ముందు పెట్టి తనకు అన్నీ నేర్పిస్తే ఈరోజు నాకన్నా సూపర్గా కొరియోగ్రాఫ్ చేస్తుంది, నాకన్నా సూపర్గా ఆలోచిస్తుంది. అంత లెవెల్కి ఆమె అంటే ఉమెన్కి అంత పవర్ ఉంది. నీకు పవర్ ఉంది అని చెప్తే డెఫినెట్లీగా ముందుకెళ్తారు. అలాంటిది వాడు ఆ ఉమెన్ని ఏం చేస్తానంటే అందరినీ సెంటిమెంటల్గా వాళ్ళని ఇచ్చేయటం. విశ్వ ఎక్కువ ఏడుస్తుంటారు. ఏడు ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో మనం సొంత చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళలోనే విభేదాలు వస్తే లేకపోతే వెళ్ళేటప్పుడు లేకపోతే ఇది ఉంటే మనం ఓకేలే మనం కలుద్దాం ఇలాంటివి ఉంటాయి. నీకు 1-2 వీక్స్కే నువ్వు డ్రామాలు ఆడిచి ఏడ్చేసి అని ఏడ్చేయటం, నాకు బేబీ పంపిస్తే కూడా వాళ్ళ అబ్బాయి అన్నీ కూడా ఏడ్చేసి డ్రామా స్టార్ట్ చేసాను ప్రతిసారి. దాని గురించి నాగార్జున గారు కూడా తిట్టారు. సరే ఇది ఒక పాయింట్ పక్కన పెట్టు. రెండోది బిగ్ బాస్ ఏమన్నాడు లోపల పిలిచినప్పుడు బజర్ తను వచ్చినప్పుడు, నువ్వు రవి ఏదైతే ఉన్నాడో అతని బట్టలన్నీ స్టోర్ రూమ్లో పెట్టి ఇచ్చగలిగితే నువ్వు కెప్టెన్సీకి ఉంటావు అన్నాడు. సో ఆ విషయం బయటకు వచ్చి చెప్పకుండా విశ్వా ఏమన్నాడు కలర్ మార్చి బిగ్ బాస్ నీ బట్టలన్నీ లోపల స్టోర్ రూమ్లో పెట్టమన్నాడు. కానీ బిగ్ బాస్ ఏం చెప్పాడు? అవును చెప్పలేదు. చెప్పలేదు. సో అప్పుడు రవి తెలివితేటలు ఏం చేశాడు, బిగ్ బాస్ కాదు నువ్వు పెట్టమంటున్నావా చెప్పు నేను పెడతా అన్నాడు. మళ్ళీ తర్వాత వాళ్ళిద్దరు ఏం చేశారు, ఏడ్చారు డ్రామా ఆడి. నేను అన్ని చూస్తున్నా ఓకే కానీ నీ డ్రామా ఎంతవరకు సాగుతుంది. తర్వాత నేను గుంటనక్క అన్నాక అది ఆడికి అర్థమైంది. వాడు గుంటనక్కని ఈడికి తెలుసు, ఊసూరువెల్లికి తెలుసు. ఊసూరువెల్లి వచ్చి నా దగ్గర ఏమంది కరెక్ట్ చెప్పావు నలిగ్ నువ్వు గుంటనక్క పర్ఫెక్ట్ పేరు పెట్టావు అన్నాడు. మరి మీ దగ్గరకు వచ్చి పర్ఫెక్ట్ పేరు, మళ్ళీ రవి దగ్గరికి వెళ్ళి ఇంకో మాట ఆడుతున్నాడు కదా. మీరు అవన్నీ చూసి అవన్నీ పాయింట్స్ రాసుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఏం జరిగింది నేను ఇంకా కూడా చాలా క్లుప్తంగా చెప్తాను. ఇంకా నాకు చాలా ఎపిసోడ్లో చాలా ఉన్నాయి, నేను మాట్లాడాను అన్నీ, కొన్ని చూపించారు కొన్ని చూపించలేదు, అవన్నీ చాలా పాయింట్స్ ఉన్నాయి. నేను అందుకే క్లియర్గా చెప్తున్నాను, కాజల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అందరినీ. గేమ్ బిగ్ బాస్తో పాటు ఆమె ఆడుతుంది. బిగ్ బాస్ ఒక గేమ్ ఇస్తే ఈమె ఒక గేమ్ ఆడుతుంది అందరి మీద. అదే తను ఆల్రెడీ షోస్ చూడడం వల్ల చాలా తెలియగలదాం. ఏం బయట పడిపోతుంది, బయట కాదు ఫేస్లో తెలిసిపోతుంది. ఎవరిని అబ్జర్వ్ చేయక్కర్లేదు, కొంతమంది చూడంగానే చెప్పొచ్చు అది కాజల్. అండ్ ఒక్కొక్క పర్సన్ గురించి అడుగుతాను సార్, వాళ్ళ గురించి చెప్పేసండి మీ ఒపీనియన్స్ ఏంటో. రవి, రవి గురించి ఏం చెప్తారు? రవి టాస్క్లో ఉన్నప్పుడు నత్తలాగా ఆడుతున్నాడు, అది ఒకటి ఉదాహరణ. అది స్విమ్మింగ్ దాంట్లో, తర్వాత చాలా దాంట్లో 2-3 ఉన్నాయి మీకు చెప్తే. అది దాక్కో లాక్కో దగ్గర కూడా 100% నేనే స్ట్రాంగ్ ఉన్నా వాళ్ళ వైపు నుండి. ఎవరు స్ట్రాంగ్ లేదు, నేను శ్వేత. శ్వేత కూడా మధ్యలో గివ్ అప్ ఇస్తే అమ్మ లేదమ్మా నువ్వు సూపర్ నువ్వు అది దాన్ని లేపి ఆమెని స్ట్రాంగ్ చేశాను. సో గేమ్లో ఉండదు. సో నామినేషన్ దగ్గర గుంటనక్కలాగా బిహేవ్ చేస్తాడు గుంటనక్క అన్న. జంతువుల పేర్లు బాగా పట్టుకుని వెళ్ళే లోపలికి పట్టుకుని వెళ్ళే నేను జనరల్గా అంట, అరే ఏనుగులాగా తింటున్నావు ఏంట్రా, అరే కోతి చేస్తలే ఏంట్రా అంటాం జనరల్గా. ఒక్కసారి నేను పెట్టానంటావు నువ్వు ఒక్కసారి ఆలోచించు. జనరల్ టాపిక్ మాట్లాడతాం మనం. యాక్చువల్గా ఇదే సేమ్ సీజన్4లో రన్ అయింది. ఏం రన్ అయింది? అఖిల్ మేక పేర్ల పులి మేక అవుతుంది ఏదో ఒక ఏమో అది నాకు తెలియదు, నా కోపం వచ్చి నేను ఆశ్చర్య కూడా అలాగే అదే అయింది. ఏమో అది నాకు తెలియదు, నేను నాకు అనిపించింది నేను చెప్పాను. ఉమాదేవి, ఉమాదేవి ఉమా ఆమె నిజంగా చెప్పాలని చాలా మంచిది, కానీ ఆమెను ఎవరో నువ్వు ఇలా ఉంటే సూపర్ ఉంటుందని చేసి పంపించారు. ఆమె చూసుకుంది ఎక్కడ నేను లెగాలి ఎక్కడ అనాలి. నేను అన్నా వద్దండి అంటే ఆమె అన్నది మాస్టర్ మీ బయటికి రండి మీ కోపం అంది. నాకు కోపమే ఉంది, నాకు నా బౌండరీస్ దాటి వాళ్ళు నా దాటి వస్తే నేను డెఫినెట్లీగా అటాక్ చేస్తాను, బట్ నా బౌండరీస్ దాటంది నేనేమన్నా ఎవరన్నా. ఆమె చాలాసార్లు నన్ను అన్నది లేదు మీరే రాంగ్ వెళ్తున్నారు చూసుకోండి ఇది కరెక్ట్ కాదు కావాలని అరిచేది ఆమె వాయిస్ అది కాదు. నేనే అక్కడ నవ్వా అక్కడ వచ్చి అది చూపించాడు నాకు తెలియదు గట్టిగా నవ్వా
నవ్వితే మాస్టర్ మీరు మళ్ళీ నవ్వించకండి అని చెప్పేసి వచ్చేసింది. చూపించలేదు సరే. మన సరియు సరియు జనాలకి ఏంటంటే ఒక ఫైర్ బ్రాండ్గా ఓపెన్ పర్సన్గా తెలుసు. అలా ఉండుంటే ఐ థింక్ కొన్ని రోజులు సర్వే అయ్యేదేమో, ఎందుకంటే ఆమె కూడా కొద్ది స్ట్రైట్గా మాట్లాడుతుంది. సో కొన్ని రోజులు ఇంకా కొన్ని వారాలు ఉండేదేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే సరియు బయట వేరు, అక్కడికి వచ్చేప్పటికి టోటల్ డిఫరెంట్. అంటే జనాలు కొద్దిగా ఇదవ్వలేదు. కొంత కొన్ని ఓపెన్గా మాట్లాడటం, ఓపెన్గా అనేటాలు ఏదైతే ఉందో కొంతమంది దగ్గర జనాలు రిసీవ్ చేసుకుని, ఇప్పుడు నేను నాకు ఓపెన్గా ఇలా మాట్లాడతాను కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుసు. బట్ కొద్ది కొంతమందికి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఇవన్నీ అనుకున్నారు. అనుకుంటే అనుకోని, ఐ డోంట్ కేర్. బట్ నన్ను ఇష్టపడేవాళ్ళు నన్ను ఇష్టపడ్డారు, అది నాకు తెలిసింది. అది చాలు నాకు. సో సరియు కూడా అలానే తన ఏమనుకుంటుందో యూట్యూబ్లో జనాలకు ఎలా తను బాగా పరిచయం అలానే ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. అదే సరియు మిమ్మల్ని తను బయటకు వచ్చాక ఒక ఇంటర్వ్యూలో నటరాజ్ మాస్టర్ లోపల సెట్ గారు మరో వారం రెండు వారాల్లో వచ్చేస్తారు బయటకు అని చెప్పి తను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. దాని మీద మీ 100% నేనే చెప్తున్నాను. కానీ నేను యాక్చువల్లీ నేను ఫైనల్ దాకా అని చాలామంది చెప్తున్నారు టాప్ ఫైవ్ అని, కానీ నేను 6-7-8 వారాలే అనుకున్నాను. మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్కి సెట్ గారు అని చెప్పింది. సెట్ గారిని ఓపెన్గా మాట్లాడతాను కదా. ఎందుకని ఓపెన్గా మాట్లాడేస్తాను కదా. ఎందుకు సెట్కర్ అని అనుకుంటున్నారు? అంటే ఇంకోటి ఏంటంటే మీ నెగిటివ్ అంటే మిగతా వాళ్ళని అందరి కంటెస్టెంట్లు వాళ్ళ అభిమానులు ఉండొచ్చు, వాళ్ళందరినీ మాట్లాడడం వల్ల అదొక మీకు నెగిటివ్ అవ్వచ్చేమో. ఒక నిమిషం, అభిమానం అంటే ఎవరిది సార్? ప్రభాస్ ప్రభాస్ గారి ఫ్యాన్కి అభిమానులు ఉంటారు, అది వేరు. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఉంటారు, అభిమానులు. మహేష్ బాబు ఫ్యాన్స్, పవన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అది అభిమానం. అంటే ఇది అభిమానం కాదు. ఓకే, వీళ్ళు బాగా చేస్తారు ఎవరైనా సరే, ఇక నాకంటే పక్కన పెట్టు. అసలు నేను అసలు సోషల్ మీడియాలో లేను, నాకు నాకు నా గురించి పూర్తిగా తెలియదు. సరే, నాకు అసలు నాకు నేనే ఇది. సో వాళ్ళకి కొంతమంది ఇష్టపడతారు అంతే, అభిమానం కాదు. అది అభిమానం అంటే స్టార్స్ ఉన్నారు కదా, అది అభిమానం. అంటే వాళ్ళ గురించి ఏం చేయడానికని ఉంటారు కదా, అది అభిమానం. ఈ పెయిడ్ సోషల్ మీడియాస్ ఉన్నాయి కదా, వాళ్ళకి సంబంధించినవి అది వాళ్ళు చేసుకుంటారు అంతే. మీకు మీకు బయట ఏం లేదు, సోషల్ మీడియా ప్రమోటింగ్ ఏం లేకుండా ఎంటీ వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళంటే అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏమైందంటే వాళ్ళు కూడా బతకాలిగా, బతికి నన్ను అన్నారు నేదన్నా. ఓకే, డోంట్ నో ప్రాబ్లం, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది, మనం తప్పు పట్టకూడదు. కానీ అక్కడ ఏం జరిగిందో పర్ఫెక్ట్గా ఒక పర్సన్ ఉడాలని ఎక్కువ యూజ్ చేస్తాడు ఆ పర్సను. నన్ను ఫస్ట్ ఏదో అన్నాడంట, నాకు నా వైఫ్ కూడా చూపించింది. బట్ అతను పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి. అక్కడ ఏం జరిగిందని నాకు తెలిసిద్ది, ఆ హౌస్మేట్స్కి తెలిసిద్ది, కొన్ని విషయాల్లో అలా ఇలా అని తను మాట్లాడాడు. సో పబ్లిక్ మాట్లాడింది వేరు, అతను మాట్లాడింది వేరు కదా. పబ్లిక్ మాట్లాడతారు ఎట్లన్నా, సో వాళ్ళకి తెలియదు కాబట్టి అది చూసి రియాక్ట్ అవుతారు. కానీ ఇతను యాజ్ ఏ అంటే రివ్యూ ఇచ్చే విధంగా చాలా క్లియర్గా మాట్లాడితే బాగుండేదేమో. సో అదొకటి నాకు నచ్చలేదు. బట్ ఓకే, తర్వాత ఏదో మాట్లాడాడు బాగానే, ఓకే. కానీ బట్ ఫస్ట్ చాలా ఇదిగా మాట్లాడారు. నేను ఇంకా బయటకు వచ్చాక నేను గట్టిగా నేను మాట్లాడదాం అనుకున్నాను. కానీ ఓకే, తన ప్రొఫెషన్ తనది, తన తన పొట్టగుడ్డు గురించి తను చేస్తున్నాడు, చేసుకొని ఓకే, నో ప్రాబ్లం. నా వల్ల తనకి ఏమన్నా ఉపయోగం వస్తే అది సంతోషం. ప్రియాంక, ప్రియాంక గారి గురించి ఏం చెప్తారు? ప్రియాంక ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అయింది, తర్వాత నా గురించి అర్థమైంది. సరే, తను ఎలా ఉండాలో తనకు అర్థమైంది. ఇది కాదు, వీళ్ళందరూ ఫేక్ అని తనకి అర్థమైంది. ఆడుతుంది బట్ మానస్ విషయంలో తప్పు చేస్తుందేమో అని చిన్న ఫీలింగ్. ఇప్పుడు ప్రియాంక గారు ఫేస్ మాస్క్ ఉందంటారు, ప్రియాంక లోపల ఆమె కోపం వస్తే అంటది కానీ, బట్ మాస్క్ ఏం లేదు. ఉన్నంత వరకు తను బాగానే ఉంటుంది, కానీ కొద్ది కలిసి ఉంటుంది. ఒకప్పుడు బయట అయితే ఉండదు, అన్ని కరెక్ట్గా చెప్తుంది అంటారు. అక్కడైతే అందరితో కలుస్తూ ఉంటుంది. బట్ నేను తన బయట నాకు తెలీదు ఎలా ఉంటుందో అని. నేను హౌస్ వరకు నాకు తెలుసు. అక్కడ ఉన్నంత వరకు తను ఫస్ట్ వచ్చిన దానికి ఇప్పటికీ చాలా చేంజ్ ఉంది. కానీ వంట మాత్రం చాలా అద్భుతంగా అందరికీ వండేసి పెడుతుంది, చాలా బాగా చూసుకుంటుంది ఆ విషయంలో. ఈ మధ్య కూడా మానస్కి మానస్ కంటే అది మిస్టేక్ చేస్తుందని నా ఫీలింగ్. ఇప్పుడు గొడవ అయింది, వద్దనేసాడు కదా మానస్. అదే అంటే ఒకటి మానస్ చెప్పాల్సింది ఏమనంటే, అమ్మ నువ్వు నీ ప్రేమ పెడితే నీ దగ్గర పెట్టుకో, నేను యాజ్ అ ఫ్రెండ్ ఉంటా, ఇవన్నీ వద్దు అని చెప్ ఓపెన్గా చెప్తే బాగుండేది. తను తిప్పుకుంటున్నాడేమో అని చిన్న ఫీల్. ఎందుకంటే గేమ్ గురించి తిప్పుకోవటం, ఒక ఆల్రెడీ ఒకసారి మోసపోయి వచ్చింది అమ్మాయి. బయట ఎవడో నువ్వు అది నువ్వు ఇది అని ఆమెని అన్నీ వాడేసి, ఇష్టం వచ్చినట్టు ఆమె డబ్బులు గిబ్బులు అన్నీ వాడేసి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. చాలా నేను అది కూడా చెప్పాను, నీకు మంచి మొగుడు వస్తాడమ్మా, 100% నీకు ఇష్టపడేవాడు వస్తాడు, నీకు నువ్వంటే ఇష్టపడేవాడు వస్తాడు. నువ్వు ఎప్పుడు కంగారు పడకు, నిన్ను ఇష్టపడేవాడు నీ వెనకాల తిరుగుతాడు, అప్పుడు గమనించి వెళ్ళు. అంతే తప్ప ఈ ఫేక్
దాంట్లో వెళ్ళకొని చాలాసార్లు చెప్పాను, హౌస్లో కూడా చెప్పాను. సో తను అయినా ఇప్పుడు అక్కడ మిస్టేక్ చేస్తుందని నా చిన్న ఫీలింగ్. మానస్ కూడా ఓపెన్గా ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. సిరి సిరి స్టార్టింగ్ 2 వీక్స్ అయితే నేను ఏమైనా తిట్టేస్తానేమని చాలా అనుకున్నాను, ఎందుకంటే అంత ఇరిటేట్ చేసింది, అంత మాట్లాడే విధానం బాగలేదు చాలా అందరితో. అంటే డైరెక్ట్ నాతో మాట్లాడేది కాదు, ఓవరాల్ అందరు కలిపి మాట్లాడేది. అదే విషయంలో నామినేషన్లో నేను గట్టిగా చెప్పాను, నీకు నీకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఆ రెస్పెక్ట్ని కాపాడుకో, నువ్వు మర్యాద పెట్టి పిలవక్కర్లే, పేరు పెట్టి పిలిచినా సరే తను ఒక మర్యాద కావాలి. ఆడపిల్లకి పొగరు ఉండాలి కానీ ఒగరు ఉండకూడదు. అండ్ ఆమె షన్ను తోటి ఎక్కువ మూవ్ అవ్వడం గల కారణాలు ఏమన్నా? అంటే వాళ్ళిద్దరు అంటే తను సెక్యూర్ అంటే మీన్ కొద్దిగా ఏమంటారు అంత షైగా ఉంటాడు కదా, క్లోజ్గా ఉంటే కొద్దిగా తనకైతే ఫ్రెండ్ కాబట్టి సో ఎవరు దగ్గర అవుతారు ఏంటో తెలియదు, వాళ్ళ ఫ్రెండ్షిప్లో వాళ్ళది వెళ్తుంది, లవ్ ఏం కాదు వాళ్ళది. లవ్ కాదు యాక్చువల్గా. ఇప్పుడు షన్ను ఫాలోవర్స్ని తను తను గెయిన్ చేసుకోవడం కోసం షన్నుతో కలిపి లోపల మూవ్ అవుతుంది. ఆమె చాలా సూపర్ గేమ్ ప్లేయర్. ఆమె షణ్ముఖ్ చేసేందు కోసం ఏం చెప్తారు? షణ్ముఖ్ ఏంటంటే యాక్చువల్లీ తను రియాలిటీ షోస్ అలవాట్లేవు కదా, దీనిలో ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది. నేనే చెప్పాను చాలాసార్లు ఓపెన్ అవ్వు ఇలా కాదు ఇలా ఉండు, ఏదున్నా నువ్వు స్ట్రాంగ్ ఆడు. బట్ ఆయన తీసుకోవట్లేదు సజెషన్స్, నాకెందుకు అందరు వచ్చి చెప్తారని కూడా. అది వేరే వాళ్ళు నన్నాడు, అంటే అది నన్నైతే నన్ను అడుగుతాడు, రవి నన్ను అన్నాడు, నన్ను అడుగుతాడు మాస్టర్ ఏంటి నా పరిస్థితి ఏంటి ఓకేనా నేను అంటే ఇలా కాదే. నన్ను వచ్చి అడిగినప్పుడే చెప్పేవాడు నేను, ఒకసారి చెప్పేవాడిని ఇప్పుడు ఏంటంటారు మా నా పక్కనే కూర్చోండి, మీరు ఎటు వెళ్ళొద్దు, మీరు పక్కన జరిగితే నాకు నాగార్జున గారు తిట్లు పడుతున్నాయి, నాకు సెంటిమెంట్గా ఉంది ఇక్కడే కూర్చోండి. సిరిని కూడా లేపి నన్ను ఎన్నోసార్లు కూర్చోబెట్టాడు పక్కన, మీరు పక్కనుంటే ఒక సెంటిమెంట్గా ఉంది నాకు కూర్చోండి అని అలా అనేవాడు. సో అలా బాగా దగ్గర అయ్యాడు నాకు. అంతేందుకు వచ్చేటప్పుడు కూడా ఆ టిఫిన్స్ అన్నీ నేర్పించా, బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తానని నేర్పించి వచ్చానమాట. ప్రియ గారు సూపర్ గేమ్ ప్లేయర్. గేమ్ ప్లేయర్ అంటే తెలియదు ఎవరితో ఎలా ఉండాలి, నాతో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, రవితో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, తెలివిగా ఆడుతుంది. లోబో తనకి అన్నీ క్లియర్గా ఉన్నాయి, చాలా క్లారిటీ ఉన్నాడు, బట్ రవి ఇన్ఫ్లుయెన్స్ పడితే మాత్రం అది కరెక్ట్ కాదు. అసలు లోబోకి లోపల ఉండడం ఇష్టం లేదు అంటున్నారు, నిజమా? అట్లేం లేదు, దానికి ఎన్ని రోజులు అడి ఉండాలో అన్ని రోజులు ఉండాలని ఉంది, ఫైనల్ దాకా వెళ్ళాలని ఉంది, కానీ బట్ రవి ఇన్ఫ్లుయెన్స్ అయితే మాత్రం వేస్ట్. మరి బయటకు అంటే బయటకు ఎలాగ అయిందంటే ఎందుకు ఇంకా గేమ్ ఉండొద్దు వెళ్ళిపోతే బెటర్ అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు కదా. అట్లేదు 2-3 సార్లు అన్నం కూడా జరిగింది. ఏది ఎపిసోడ్లోనా? అది నాకు తెలుసు. ఏదో గురువారం వరకు బాగానే ఉంటాడు, గురువారం శుక్రవారం కానీ బావా నెక్స్ట్ నేను వెళ్ళిపోతాను బాగా ఆడండి, నాటకాలు వేస్తున్నావా, ఏం డ్రామాలు స్టార్ట్ చేసావు శుక్రవారం రాగానే, అదే బాబా వెళ్ళిపోతాను మీరు నాకు ఉండాలని లేదు, నేను వెళ్ళిపోతాను మంచిగా హ్యాపీగా వెళ్ళి అన్నీ మంచిగా తినుకొని హ్యాపీగా. ఇది సెట్ కాదు మనకి, అదొక ఇది సెట్ కాదు ఇది సెట్ కాదు అని పదే పదే ఊరికినే సరదాగా సరదా చాలాసార్లు దాని మీద ఫన్ జనరేట్ అయింది, కామెడీ చేసుకున్నాం మేము, కంటిన్యూ నడుస్తుంది అట ఏది యానీ నేను లోపు ఈ విషయం గురించి చాలా ఫన్ చేసాం. శ్రీరామ్ అన్నీ చాలా ప్లాన్తో వచ్చాడు, ఫుల్ ఫ్లెక్జ్డ్ ప్లాన్ అది, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, కంట్రోల్గా ఎలా బిహేవ్ చేయాలి, స్టైల్గా ఎలా మాట్లాడాలి, సరే పేరుగా ఒక అమ్మాయిని మ్యాచ్ చేసుకున్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, దాన్ని ఎలా తీసుకెళ్లాలని తెలుసుకొని అది ఎలా వెళ్తుందో తన కంట్రోల్లో లేదు, తన కంట్రోల్లో ఉండదు కదా, బిగ్ బాస్ మార్చేస్తాడు కదా. అంతెందుకు అడిగారు నీకు హమీద ఇష్టమా నీకు గేమ్ ఇష్టమా అంటే అదే నేను బిగ్ బాస్ విన్నింగ్ ఇష్టం అంటే బిగ్ బాస్ విన్నింగ్ ఇష్టం అన్నాడు. అది ఆబ్వియస్లీ అందరు చెప్తారు, కానీ కెప్టెన్ అయినప్పుడు మాత్రం చాలా తప్పులు చేశాడు హమీద విషయంలో. అసలు హమీదాని రేషన్ మేనేజర్గా పెట్టడం తప్పు, షన్నుకి వాళ్ళందరికీ గొడవలు కూడా అలాగే అదే అయింది. అక్కడ ఉన్నంత వరకు నేనే మేనేజ్ చేసేవాడిని గొడవలు రాకుండా. నేను వచ్చిన నెక్స్ట్ డే నుండే కిచెన్లో గొడవలు స్టార్ట్ అయ్యింది, ఎందుకంటే అన్ని మేనేజ్ చేసేవాడిని, ఎవరు లేకపోయినా అక్కడ ఉన్నా లేకపోయినా టైంకి వాళ్ళందరూ ఫుడ్ వండేటట్టు నేను అన్ని ప్లాన్ చేయటం, వాళ్ళకి సరుకులు ఇచ్చేయటం, ఏదైనా ఉంటే నేను హెల్ప్ చేయటం, బ్రేక్ఫాస్ట్ మాత్రం కంటిన్యూ 4-5 అవర్స్ నుంచి వాళ్ళందరికీ దోశ లేయటం అన్నీ నేనే చేసేవాడిని కంప్లీట్గా. అవన్నీ చూపించలేదు మీ కష్టం? పర్లేదు, నో ప్రాబ్లం. నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాను చాలు, చూపించమని పర్లేదు. సాటిస్ఫై అయ్యారా లోపల ఉన్నంత వరకు? చూపించరు కదా, నాకు బయటకు వచ్చాక చాలామంది నన్ను అభిమానిస్తున్నారు, నన్ను వాళ్ళ ఇంట్లో మనిషిలా అనుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే మాటల్లో ఇంట్లో ఏడ్చాము, మీరు వెళ్ళిపోతుంటే మా అందరికి ఏడుపు వచ్చింది. అంతే శివారెడ్డి కూడా ఇందాక కలిసినప్పుడు ఇదే మిమిక్రీ శివారెడ్డి, నువ్వు వదినికి ఫోన్ చేస్తా ఎంత ఏడుస్తుంది చూడు, మేమిద్దరం కలిపి ఏడ్చాము
అంత ఏడ్చావు నువ్వు వెళ్ళిపోయినప్పుడు నిజంగా నేను అనుకోలే అంత బాగా ఆడావు చాలా బాగుంది స్ట్రైట్గా ఉన్నావు స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రకాష్ రాజు గారు కూడా కలిశారు ఇందాక అక్కడ వెళ్ళినప్పుడు సో వెల్ గుడ్ బాగా ఆడావు నాన్న అని ఆయన కూడా అన్నారు మానస్ తెలివిగలోడు అనుకున్నాను ఫైనల్లో ఉండే కంటెస్టెంట్ ఇతను బాగా ఆడుతున్నాడు చాలా పొలైట్గా ఉన్నాడు అనుకున్నాను బట్ ఒక దగ్గర తప్పు చేశాడు నా విషయంలోనే ఎందుకంటే యానీ వచ్చేసి మానస్కి నామినేషన్లో పెట్టింది అప్పుడు తను అడిగాడు నేనే కనిపించాను స్ట్రాంగ్ ప్లేయర్ అని నా మీద వేశారు అంటే లేదు నెక్స్ట్ నటరాజ్ మాస్టర్స్ అన్నీ నేస్తున్నాను అని చెప్పింది అయితే ఓకే నేను వెళ్ళిపోవచ్చు కదా సో నేను అక్కడ నుంచున్న విషయం తనకు తెలియక ఏమన్నాడంటే మాట్లాడుతూ అయితే నెక్స్ట్ వీక్ ఆ గిఫ్ట్ నాకు ఇవ్వాలి మీరు అన్నాడు అంటే నువ్వు నాతో బాగా ఉంటూ అది డైరెక్ట్ చెప్పొచ్చు నాతో మాస్టర్ నెక్స్ట్ టైం నేను కూడా ఇస్తాను మీకు ఆని మాస్టర్ కూడా ఇస్తాను డైరెక్ట్ నాకు చెప్పొచ్చు కదా నెక్స్ట్ టైం నాకు గిఫ్ట్ ఇవ్వటం అంటే అది కూడా ఒక కన్నింగ్ నేచరే కదా అది నేను అక్కడే ఉండి నేను ఆగలే నాకు నోరు ఆగదు ఇమ్మీడియట్లీ చెప్పేస్తా ఓహో నెక్స్ట్ వీక్ అలా ప్లాన్ చేసావా అన్న దానికి తీసుకొచ్చి డిస్కస్ చేయొచ్చు కదా నాతో అక్కడ సైలెంట్ ఉండిపోయి తను నేను జైలుకి వెళ్ళాలనుకుంటున్నాను సింపతి క్రియేట్ చేసి జైలుకి వెళ్ళిపోవటం వచ్చాక నామినేషన్లు నన్ను పెట్టి ఏదైతే మాట్లాడారో మీరు ఆ దాని గురించి ఇది తీసేసానని చెప్పడం తర్వాత ఇంకోటి ఏమన్నాడు మీరు అలా అన్నారు అలా అనకుండా నన్ను రచ్చకొట్టి గిల్లి గిచ్చి వదిలేశారు అంటే గిల్లి గిచ్చితే నేను నామినేషన్ వేసాక నాకు వచ్చి మాట్లాడావు నేను దీని గురించి నామినేషన్ తప్పుగా అనుకోవద్దని సరే అదే ముందు నేను అన్నప్పుడు వచ్చి నాతో మాట్లాడొచ్చు కదా అతను చాలా స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నాడు అది నాకు అనిపించింది జెన్యున్ అనుకున్నాను జెన్యున్ కాదు అని ప్రూవ్ చేశాడు నేను అదే అన్నా నువ్వు అందరిలా కాదు అనుకున్నాను కానీ అందరిలో నువ్వు కూడా ఒకటివే అని డిసైడ్ చేశాను అన్నమాట లేకపోతే ఈ రోజు ఫుల్ సపోర్ట్ ఉండేది మానస్గా నిన్న కూడా ఎమోషనల్ గా ఎయిడ్ చేసిండు స్మోక్ జోన్ లో హమీద సెల్ఫిష్ అసలు తను కూడా లోపల ఏం కారణాలు చెప్పి నామినేట్ చేస్తాడు సెల్ఫిష్ రెండోది శ్రీరామ్తో నాలాంటి ఒక అబ్బాయి వెళ్ళిపోతే అందులోకి వెళ్ళి అంటే మీన్స్ అందులో ఒక మేల్ కంటెస్టెంట్ వెళ్ళిపోతే శ్రీరామ్ లాంటి వాడితో ట్రాక్ వెళ్ళొచ్చు మెయిన్ అబ్బాయిల్లో ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోవచ్చు అందులో నటరాజ్ మాస్టర్ వెళ్ళిపోవాలంటే నామినేషన్ కావాలంటే శ్రీరామ్కి నాకు కొద్దిగా కొన్ని విషయాల్లో జరిగిన విషయాల గురించి దాని గురించి అదే రవి వీళ్ళందరూ కలిసి ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆమె అది పట్టుకొని ఆయన కూడా అలానే అనుకున్నారు వాళ్ళంతా అనుకుని నాకు ఎవరన్నా ఇద్దరు మాస్టర్లో ఒకరు మాస్టర్ ఉండాలంటే అమీద క్లోజ్ కదా ఆయనకి సో అలా అనుకుని నా మీద వాళ్ళు ఇలా కూడా జరుగుతున్నాయి ఇలా కూడా జరుగు ఇలానే జరుగుతాయి అక్కడ నేను పడుకొని ఉంటానా అందరూ మైకులు తీసేసి మాట్లాడుకుంటూ ఉంటారు సో నేను పడుకున్నానని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ రోజు వరకు ఎప్పుడు నేను మైక్ ధరించండి అని కానీ తెలుగులో మాట్లాడండి కానీ అది ఎప్పుడు వినలేదు మీకు ఎప్పుడైనా కంటిన్యూ చెప్తూ ఉంటారు మైకు మీకు ఒక్కసారి కోపం వచ్చేమన్నా అంటే బిగ్ బాస్ మీకు మైకులు ఉన్నది ధరించడానికి తీసి పక్కన పెట్టి గుసగుసలు ఆడటం కాదు మైకులు పెట్టుకోండి అని గట్టి ధరిశాడు ఫస్ట్ టైం ఆయన గిరిటెడ్ వచ్చేసింది అది ఏం ప్లే చేయలేదు కంటిన్యూ చెప్తాడు దాని గురించి అసలు మైక్ దాని గురించి ఈసారి బిగ్ బాస్ లో కాజలు సిరి ఇంకా ఎవరు జెసి ఇలా ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇంకా వీళ్ళు మైకులు తీసి మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుని ఎవరికి నామినేషన్ వేయాలి ఎవరిని పంపించాలి హౌస్ నుండి అంతే తప్ప టాస్క్ సరిగా ఆడలేదు వీళ్ళని పంపించాలి వీళ్ళు జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు వీళ్ళని పంపించాలని అది ఉండదు వాళ్ళకి అలా అనుకుంటే వాళ్ళే వస్తారు కాబట్టి ఆయన ఇంకా ఆడొచ్చు మంచి స్ట్రాంగ్ ఆమె ఎందుకంటే చాలాసార్లు సపోర్ట్ చేశా కెప్టెన్సీ టాస్క్లో కూడా నేను ఆమెకి నా ఓట్ ఆమెకి వేసాను చాలాసార్లు సో బట్ ఆమె ఇంకా స్ట్రాంగ్ ఆడితే బాగుండు యాక్చువల్ సన్నీ సన్నీ వచ్చేసి చాలా సిల్లీగా బిహేవ్ చేశాడు స్టార్టింగ్ అందుకే అతని కెప్టెన్సీ టాస్క్లో అందరూ కత్తి ఎందుకు పొడిచారంటే ఆ సిల్లీనెస్సే అతను కత్తి పొడిచారు అతను స్ట్రాంగ్గా ఉంటూ ఎక్కడ ఫన్ చేయాలో అక్కడ ఫన్ చేసి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండుంటే అందుక మచ్చ అది ఇది అని కలుపుకొని వెళ్ళిపోయావు ఎప్పటికైనా సన్నీ అవుతారంటారు కెప్టెన్ కెప్టెనా అవుతే బాగుండు చాలా ప్రయత్నించాడు చాలా ప్రయత్నిస్తున్నాడు అవుతే బాగుండు బట్ ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళే ఆయనతో ఉండట్లేదని ఆయన అంతే మరి అతను ఇప్పుడు జెసీ ఉన్నాడు ఇది తెలుగులో హిందీలో మాట్లాడితే మీరు తెలుగులో మాట్లాడలేదు కెమెరాకి ఐ లవ్ యూ చెప్పండి అంటే ఎవడింటాడు కెమెరాకి ఐ లవ్ యూ ఏదో ఇలా చిన్న చిన్న సిల్లీ పాయింట్స్ చెప్పడం సిల్లీ సిల్లీగా అన్నా అన్నా లేదన్నా ప్లీజ్ కెప్టెన్ అంటే ఎలా ఉండాలి ఒక మాట చెప్తే నోరు మూసుకొని చేయాలి అది లేదు అందుకే కదా నేను చెప్పా నువ్వు కెప్టెన్కి పర్ఫెక్ట్ కాదని నాగార్జున గారు నన్ను అడిగారు ఏంటి జెసీ మరి కెప్టెన్ అయ్యాడా పర్ఫెక్ట్ చేస్తున్నాడంటే ఏమో చేస్తున్నాడేమో చూడాలి అన్నా నేను అప్పుడు కూడా సో ఆయన అది మనసులో పెట్టుకున్నాడు బట్ లాస్ట్లో ఏమైంది బిగ్ బాస్ కెప్టెన్ అదే సంచాలకులుగా తీసి అవతల పడేశాడు ఎందుకు సీరియస్నెస్ లేదు కాబట్టి కాజల్ కాజల్ ఫిట్టింగ్ మాస్టర్
ఫిట్టింగ్ మాస్టర్ తనే కనబడాలి బిగ్ బాస్లో, ఇంకెవరు కనబడకూడదు. అబ్బో కాజలే డాన్స్ వేయాలి, కాజలే టాస్క్లు మాట్లాడాలి, కాజలే వెళ్ళి స్టోర్ రూమ్ నుండి అన్నీ తీసుకురావాలి, కాజలే ఏదన్నా కెమెరా పెట్టి డబుల్ హార్స్ మీన పగులు అన్నప్పుడు ఆమె కూర్చొని దోశ పొద్దున్న వచ్చిన కాడ నుండి దోశలు వేసేది నేరు, ఆమె ఆ బట్టలు వేసుకొని దోశ వేస్తుందట, ఆమె కనబడాలి. అంటే అన్నిట్లో ఫోన్ వచ్చింది, ఇప్పుడు మా ఇంట్లో నుండి రావచ్చు, ఇంకోళ్ళ ఇంట్లో నుండి రావచ్చు, ఫోన్ ఇంపార్టెంట్ ఉంటుంది, తర్వాత కట్ అయిపోతుంది కదా, కానీ మాట్లాడేస్తుంది చాలాసేపు, అదేంటి ఇదేంటి ఆమెది కాదు అన్నప్పుడు వేరే వాళ్ళకి ఇదా ఇదాని ఇవ్వటమో చేయటం చేయదు. అలా బిగ్ బాస్ కట్ అయింది కదా ఆమెకి, మూడు కుట్లు అంటే మూడు కదా, ఐదు కుట్లు పడితే బాగుంటుంది, బిగ్ బాస్ ఫైవ్ కదా అంట. అంటే ఇలాంటి చిన్న సిల్లి సిల్లి ఉంటాయి ఆమె. శ్వేత శ్వేత వాళ్ళు శ్వేత ఫుటేజ్ మాస్టర్ ఫుటేజ్ మాస్టర్ పక్క సార్ పక్క ఆమె ఏదో ఫుటేజ్ ఇవ్వాలని ప్రయత్నిస్తుంది, దానివల్ల తలపోటు ఎక్కువ వస్తుంది నాకు. నేను చాలాసార్లు చెప్పాము ప్లీజ్ దయచేసి నాతో ఇక్కడ ఉండకు, నాకు తలనొస్తుంది అంటే కూడా మీరు నెక్స్ట్ ఏ డిపార్ట్మెంట్ నేను వెళ్ళిపోతా బ్రేక్ఫాస్ట్ ఉండను నువ్వు ఉంటున్నావు కదా, లంచ్కి వెళ్ళిపోతా నేను లంచ్కి వస్తానంటది, డిన్నర్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే అక్కడికి వస్తానంటది, అలా ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. జనాలకి మీరు బయటకు వచ్చేటప్పుడు జనాల మైండ్ సెట్లో మీరు మంచిగా వచ్చాను అనుకుంటున్నారా లేకపోతే నెగిటివ్గా వచ్చాను అనుకుంటున్నారా? మంచిగానే వచ్చానని నా ఫీలింగ్, ఎందుకంటే బయటకు వచ్చాక వాళ్ళందరూ నన్ను మాట్లాడే నాతో మాటలు కానీ నాకు ఆ బజ్లో కింద అన్నీ నాకు ఇచ్చిన కామెంట్స్ కానీ తర్వాత నా ఇన్స్టాగ్రామ్లో నాకు వాళ్ళు మాట్లాడే ప్రతి వర్డ్స్ కానీ నాకు వాళ్ళ గుండెల్లో చిన్న ప్లేస్ ఇచ్చారు. ఇంత ప్లేస్ ఆ ప్లేస్ నాకు ఇంత పెద్ద ప్లేస్ లాగా అనిపించింది. బజ్లో మిమ్మల్ని మెచ్చుకున్నంత బిగ్ బాస్లో ఉన్నప్పుడు మెచ్చుకోలేదు, ఎందుకంటే అక్కడ గేమ్ వాళ్ళకి అర్థం కాలేదు, ఎందుకంటే కొన్నే చూపిస్తారు కదా, అందులో కొన్ని చూపించడానికి ఉండదు. అది ఏదైతే ఏవీలో చూపించారు అప్పుడు నేను ఎంత ఆడాను, ఎంత కష్టపడ్డాను, ఎన్ని రోజులు నిద్ర లేకుండాను, ఎన్ని రోజులు ఫుడ్ లేకుండా ఉన్నాను, ఎంత కిచెన్ టీంలో పనిచేశాను, నా టాస్క్ ఇస్తే ఎంత బాగా ఆడాను, డిఫెన్స్ ఎంత చేశాను ఆపోజిట్ పర్సన్స్కి, ఎంత దాంట్లో నా ఒక సినిమా లాగా వచ్చేసింది అంత ఏవీలో. సో వాళ్ళకి అర్థమైంది ఇంత ఆడాడు నాగార్జున గారే, ఒకసారి ఇలా తిరిగి మీ చూస్తే తెలిసిద్ది అని ఇలా తిరిగి అంటే ఒకసారి ఆయనకి నేను చూశాను లైట్ కన్నీళ్ళు తిరిగి, అరే ఇంత ఎమోషనల్ పెట్టుకొని ఇంత గట్టిగా ఆడారు అనవసరంగా వెళ్ళిపోతున్నాడే అని ఆయన కూడా అనిపించింది. అందుకే ఆయన మనస్ఫూర్తిగా మాట్లాడిన మాటలు నేను ఎలివేషన్ అయిన రోజే ఆయన మనస్ఫూర్తిగా మాట్లాడాడు, అప్పటి వరకు నన్ను పక్కన పెట్టాడు అసలు, నన్ను పట్టించుకోలేదు ఆయన. ఇప్పుడు ఒక కరెక్ట్గా ఒక ఫైవ్ క్వశ్చన్స్ జనాల నుంచి వచ్చిన క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, ఓకే ఆ పాయింట్స్ నేను అడుగుతా, దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పండి. ఓకే, ఎంట్రీ టైంలో మీ గురించి చాలా చెప్పారు, మీ వైఫ్ కానీ నాగార్జున గారు కానీ అసలు అవేవి మీ గేమ్ చూసాక మాకు అనిపించలేదు, చాలా వరకు మీరు మాట్లాడిన మాటలు చేసిన పనులు అనవసరం అనిపించింది అని చెప్పి ఒక ఇది వచ్చింది, దానికి మీరు ఏం చెప్తారు? ఏవీలో చూసారు కానీ నేను ఎంత ఇప్పుడే చెప్తున్నాను, నేను ఉన్నదే ఫోర్ వీక్స్లో ఏముంటుంది, నాలుగు టాస్క్లు ఉంటాయి, నాలుగు టాస్క్లో డిఫెన్సివ్ టాస్క్ లాక్కునే దగ్గర కానీ నేను ఆడినట్టు అందరు భయపడిపోయారు, నెక్స్ట్ టైము ఇలాంటి టాస్క్ ఉంటే నటరాజ్ మాస్టర్ ఉండాలని ఫీల్ తీసుకొచ్చాను. రెండోది బజర్ దగ్గర కూడా నేను రెండు రాత్రులు నిద్రపోకుండా దాని గురించి ఆడాను, ఎందుకంటే అది లక్తో వచ్చింది, నేనేం చేసేది ఉండదు. తర్వాత ఇంకా ఆడిన టాస్క్లో చాలా వరకు కూడా మ్యాక్సిమం నా ఎఫర్ట్స్ అని పెట్టేశాను నేను, నా ఏజ్కి వాళ్ళ ఏజ్కి వాళ్ళు 20 ఇయర్స్ 25 ఇయర్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళతో కూడా నేను సరి సమానంగా పోటీ ఇస్తూ ఆడాను. సో టాస్క్లో ఆడండి, మార్నింగ్ డ్యాన్స్ అయితే 5 నిమిషాల పాట రెండు సార్లు పెడతారు, 10 నిమిషాలు ఆడాను, మీకు ఇచ్చేది 30 సెకండ్స్ 40 సెకండ్స్ చూపిస్తారు, అందులో కూడా 10 నిమిషాలు ఒక ఈవెంట్లో ఎలా పర్ఫామ్ చేస్తారు అలా పర్ఫామ్ చేశాను. కిచెన్లో ఉండి కంప్లీట్గా ఉండి లంచ్ నుండి డిన్నర్ వరకు కంటిన్యూగా ఉండి అన్ని పనులు చేసేవాడిని. రెండోది నా టాస్క్ నేను ఆడేవాడిని, అన్ని పరంగా బాగా ఆడాను, చూపించే విధంగా ఇంతమంది ఉంటారు కాబట్టి ఒక్కోసారి వాళ్ళకి దృష్టి పడకపోవచ్చు, ఎందుకంటే నేను ఎక్కువ వెళ్ళి గుసగుసలు ఆడటం మ్యాన్ఫ్లేటింగ్ చేస్తూ కిచెన్ దగ్గర ఉంటూ మ్యాన్ఫ్లేటింగ్ చేస్తూ చూపించేవాళ్ళు, గేమ్లో ఉంటూ దొంగ వేషాలు వేస్తే చూపించేవాళ్ళు ఏమో, బట్ అవన్నీ చూపించకుండా ఉండటం వల్ల అంత కనిపించలేదు నేను. అదే స్క్రీన్ స్పేస్ తక్కువైపోయింది. వయసులో పెద్దవారు అయినప్పటికీ అందరూ బిగ్ బాస్ సీజన్ 5లోనే ఉన్నారు, దాని గురించి ఏం చెప్తారు? ఒక ఏజ్ వచ్చాక ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏది మాట్లాడాలి, ఏం చేయాలని ఒక ఎక్స్పీరియన్స్ నేర్పిస్తుంది, అంటే మన లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అన్నీ నేర్పిస్తూ ఉన్నాయి. అతనికి తెలీదు, అదే చెప్పడు, ఇప్పుడు 1 ఇయర్ వచ్చినోడికి 22 సంవత్సరాలు రెక్కలు డొక్కలు కష్టపడి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఇంత వరకు వచ్చి ఇన్ని సంవత్సరాలు పట్టింది బిగ్ బాస్లో నుంచోడానికి, నువ్వు 1 సంవత్సరంలో వచ్చి నీకు ఎలా మాట్లాడాలి మాట తీరే తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది జడ్జ్ చేయాలో తెలియదు, అప్పుడు మరి పిల్ల బచ్చానే అంటారు కదా, అవన్నీ అవునా కాదా, కరెక్టా కాదు చెప్పు, నువ్వే చెప్పాలి. అవునవును, ఆయన కూడా అలానే ఉంటున్నాడు, అందుకు జనాలకు అలాగే ట్రూ. నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా దానికి క్లారిటీగా నాకు సమాధానం, ఎందుకంటే అందరిని అంత అబ్జర్వ్ చేశాను నేను. హౌస్లో జెన్యున్గా ఉన్నాను అని మీకు మీరు అనుకోగలరా? ఎందుకంటే చూసిన వాళ్ళకి అలా అనిపించలేదండి. ఇది ఫేక్
ఫేక్ కేశాలు వేసే వాళ్ళు నమ్ముతారు కదా, వాళ్ళు అడుగుంటారు నాకు తెలిసి. ఫేక్ కేశాలు వేస్తున్న వాళ్ళు ఎవరైతే బాగా అట్రాక్ట్ అవుతారో వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు నేను నాలాగా ఉంటే డెఫినెట్లీ నేను వెళ్ళిపోతాను నాకు తెలుసు. నేను అనుకున్న 5-6 వారాలు 7 వారాలు 8 వారాలు మాక్సిమం అనుకున్నాను. నేను 15 వీక్స్ ఉంటాను అనుకోలేదు, అట్లీస్ట్ సెమీఫైనల్ ముందు కూడా ఉంటాను నేను అనుకోలేదు. ఎందుకంటే డ్రామా ఆడితే గ్యారంటీగా నేను వాళ్ళతో పాటు వెళ్ళిపోతా. నేను ఏది ఇప్పుడు విశ్వ చేస్తున్నట్టు రంగులు మారిస్తే ఇప్పుడు ఆ రంగు బయటపడిపోయింది. ఇప్పుడు ఆళ్ళలాగా ఇప్పుడు శ్రీరామ్ లాగా ఏం గేమ్ లాగా ఉంటూ గేమ్ లాగా ఆడుతూ ఎక్కడ దొరకకుండా నీట్గా అలా వెళ్తున్నాను అనుకో, ఆటోమేటిక్గా జనాలకు దొరకకుండా ఆటోమేటిక్ నేను సెమీఫైనల్ ఫైనల్కి వెళ్ళిపోతా. మాస్క్ వేసుకొని ఉంటా, జనాలు కూడా మోసం చేసేస్తాను, హ్యాపీగా ఫైనల్లో ఉంటాను. అలా చేయాల్సిన ఇష్టం నాకు లేదు. ఇప్పుడు నీకు బిగ్ బాస్ అనేది 3 నెలలు లేకపోతే 100 రోజులు. ఈ 100 రోజుల గురించి నేను ఇంకా 30 సంవత్సరాలు బతుకుతానో 40 సంవత్సరాలు బతుకుతానో లేకపోతే 25 సంవత్సరాలు బతుకుతానో, ఇన్ని రోజులు జనాలకు ఫేస్ చూపించి తిరగాలి కదా నేను. దాని గురించి 100 రోజుల్లో నేను ఎందుకు నా ఫేస్ మాస్క్ వేసుకుని తిరుగుతాను? నాకు అలా అవసరం కూడా లేదు. జూ అంతా తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో పెట్టినంత మాత్రాన మీ ఎక్స్పీరియన్స్ చూపించుకున్నట్ట? అవును. నీకు మనం అంతేందుకు మనం స్కూల్ నుండి కాలేజ్ నుండి అదే ఇందాక నేను ఉదాహరణ చెప్పాను, మనం కోతి చేష్టలు చేస్తాం ఇలాంటి మనం మాట్లాడు, రెగ్యులర్గా మాట్లాడు, అరే గాడిదలాగా పనిచేస్తున్నావు నువ్వు అంటే గాడిద ఎందుకు అంటారు? గాడిదలాగా ఆడు బరువు మోస్తూ అంత పనిచేస్తున్నాడు గాడిదలాగా అంటారు. అరే వీడు జిత్తులు మారి నక్కరా, అసలు వీడి వేషాలు చూడలే పోతున్నాం రా. మనం నార్మల్ నార్మల్ క్యాజువల్ డైలాగ్స్ అవన్నీ. నేను వాళ్ళని ఏమి అనలేక వాళ్ళని ఇంకా తిట్టలేక నేను ఫ్రస్ట్రేషన్ అయ్యి ఒక్కోసారి అరిచాను కూడా. అది కూడా అది వేరేలాగా తీసుకున్నారు వాళ్ళు. గేమ్ ఆడుతున్నా, వీళ్ళందరూ వేషాలు వేసి వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, లోబోని వాడు తినేశాడు. ఇవన్నీ తట్టుకోలేక అరిచాను, చేస్తుంది కనబడుతుంది నా కళ్ళ ముందు. నేను అనలేను, కెమెరాలు తెలుసు నాకు తెలుసు ఆ విషయం, అది ఏ సరలేదో తెలీదు, బట్ అక్కడ ఏం చేయలేను. అదే అది అర్థమైంది, ఇంకా అర్థమే. ఇప్పుడు నువ్వు చేసావంటే ప్రూఫ్ చూపించమంటాడు. ఆ ప్రూఫ్ నాగార్జున గారు చూపిస్తారో లేదో తెలీదు, కెమెరాలో టెలికాస్ట్ చేస్తారో తెలీదు, బట్ నాకు క్లియర్గా తెలుసు వాడు నా గురించి చేస్తున్నాడు, జనాల్ని మోసం చేస్తున్నాడు అని తెలుస్తుంది నాకు. ఇప్పుడు ఆ విషయంని నేను ఆ పేర్లు పెట్టి ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. అది నువ్వు తీసుకుంటే తీసుకో, లేకపోతే మోసపో. వాడు మంచోడు అని మోసపో. ఎట్లాగో నువ్వు పబ్లిక్లో తిరుగుతూ నీకు ఎవరైతే కొంతమంది మాస్కులు పెట్టుకొని నీతో ఫ్రెండ్షిప్ చేస్తారో, లేకపోతే ఒరిజినల్ ఫ్రెండ్స్ ఉంటారు మంచి ఫ్రెండ్స్, అదిగా కొంతమంది దొంగ మంది ఉంటారు, దొంగగా అదే యాక్టింగ్ చేయటం, అదే మంచిగా నటించడం చేయ, వాళ్ళందరూ నువ్వు నమ్ముతూ ఉంటావు. అలానే నీకు దగ్గర ఉన్నోడిని ఎట్లాగో నమ్ముతావు అట్లానే. ఇప్పుడు దూరం ఎక్కడో బిగ్ బాస్ హౌస్లో ఉన్నోడిని ఆడు ఏం చేస్తున్నాడో తెలియకుండా వాడు నమ్మే, అది నీ కర్మ. నేను చెప్పాను తీసుకుంటే తీసుకో, లేకపోతే. థ్యాంక్ యూ సార్. మీకు లాస్ట్లో వచ్చే ముందు ఏమనిపించింది బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి ఫైనల్? అంటే ఇంకా 2 వారాలు అయితే ఇంకాస్త బరస్ట్ అయ్యే ఉండి నేను, ఇంకా దాన్ని ఇంకోలాగా అనుకునే వాళ్ళు. అవి అక్కడ చూపించింది ఎలా చూపిస్తారు నాకు తెలియదు కాబట్టి వాళ్ళు అనుకున్నా పర్లేదు నాకు, నేను ఎవరేమనుకుంటున్నారని వాళ్ళ గురించి పట్టించుకోను. నాకు ఆన్ స్పాట్ అక్కడ ఏమనిపించిందో దాన్ని రియాక్ట్ అవుతా. అంతేగాని విశ్వలాగా అప్పుడు కాసేపు నామినేషన్ అయిన 2 నిమిషాలు కూడా అవ్వకుండా సారీ చెప్పేసి దానికి నటించేసి ఏమనుకుంటారు, ప్లీజ్ సారీ నేను అది అనుకున్నాను అందుకే అలా అన్నాను అని యాక్ట్ చేయడం నాకు రాదు. నాకు వచ్చి చాలాసార్లు మాట్లాడడం అవునా సరే నేనైతే ఒప్పుకోను వెళ్ళిపో, ఓకే డన్, నేను ఇప్పుడే మాట్లాడలేను. నువ్వు నా గురించి ఏమనుకో, నేను అనుకుంటున్నాను, నేను ఇంకా అనుకుంటాను, నేను ఇప్పుడే ఫేక్ నవ్వు నీతో నవ్వలేను, దయచేసి వెళ్ళిపోయి ఇక్కడ ఉన్నాను. వాళ్ళలాగా నవ్వుతూ మళ్ళీ కలుపుకొని నెక్స్ట్ వీక్కి నామినేషన్ అవ్వకుండా, నెక్స్ట్ ఏమంటారు బ్యాడ్ పర్ఫార్మర్గా చెప్పకుండా యాక్టింగ్ చేయలేను నేను. మీరు యాక్టింగ్ చేయలేదు, చేయను. జనాలు నన్ను నాలాగా ఇష్టపడితే ఇష్టపడతారు. ఇప్పుడు మళ్ళీ వెళ్తారా? ఇంట్రెస్ట్ నాకైతే ఇంట్రెస్ట్ లేదు, నా వైఫ్ ఏమో వెళ్ళు నువ్వు గ్యారంటీగా వెళ్ళు నాకేం లేదు అంటది, కానీ ఒకవేళ వెళ్తే 1-2 వీక్స్ అయితే ఉండి ఫుల్ కడిగేసి వచ్చేస్తా ప్రాబ్లం. నేను ఏదైతే మిస్ అయ్యానో అవన్నీ మిస్ అవ్వకూడదని ప్లానింగ్ చేస్తున్నాను మొత్తం. ఏదైతే జనాల్ని మోసం చేసేవాళ్ళని బయటికి తీసుకురావాలని ఉంది నాకు. ఎందుకనంటే ఇది ఏదో షూటింగ్ కాదు, ఎవరో నన్ను ఏదో విషయం అడిగారు, ఇది మీరు ఎందుకంత ఇదవుతున్నారు, ఇది జస్ట్ మామూలుగా సాంగ్ ఏదో షూటో లేకపోతే సినిమాలో నటన కాదు కదా, ఇది రియాలిటీలో రియల్గా ఉండాలనేది మెయిన్. అది నాకు తెలిసింది ఒకటే, బిగ్ బాస్ మనం ఏముందో అదే ఉండాలి, మన టాస్క్లు బాగా ఆడాలి, మనం బాగా కష్టపడాలి, అంతవరకే నాకు తెలుసు. వెళ్ళి ఎవరిని తీసేయాలి ఇదే పనిలో ఉండాలి, ఎవడు బాగా ఆడుతున్నాడు వాడిని తీసేయాలన్న పాయింట్ నాకు బిగ్ బాస్ 5లోకి వెళ్ళాక తెలిసింది నాకు. అందుకనే వాళ్ళు వాడు ఏం మాట్లాడాడో నేను వినేసేవాడిని, వాడు ఏం చేశాడో నేను చూసేవాడిని, అందుకు నవ్వేవాడిని. ఆ నవ్వేది మరి వేరేలా కన్వే అయింది. రెండోది
భయపడేవాడు వీళ్ళొచ్చి, మాస్టర్ ఇప్పుడు ఎప్పుడు ఎందుకు నవ్వుతున్నారు చెప్పండి, ఫస్ట్ అదే వచ్చేవాడు నా దగ్గర. లోపల ఎంత నాటకం, మొత్తం నాటకం, డ్రామా, ఫుల్ డ్రామా, ఫేక్ ఫేక్. మరి ఆలికే అభిమానులు అంటారు, కానీ బిగ్ బాస్ ఎలా ఆడాలో అలా ఆడేవాడు వాళ్ళతో. ఓ బాబు నువ్వు ఇలా ఆడుతున్నావా, సరే ఓకే, నీకు నచ్చిన వాడిని నీకు ఆపోజిట్ పెట్టి నీతో నామినేషన్ చేపిస్తా అన్నట్టు తిప్పేస్తుంటారు. తిప్పి ఆయన బాగా ఆడతాడు. నేను ఆయన చాలాసార్లు దండం పెట్టాను, బిగ్ బాస్ యువర్ ద గ్రేట్ పర్సన్ అని. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంటర్వ్యూకి వచ్చినందుకు. మీకు టైం లేకపోయినా కూడా నాకు టైం కేటాయించినందుకు. అంత ఏం లేదు శివ, నిజంగా చెప్పాలంటే శివ స్ట్రైట్గా అడుగుతాడు. ఇప్పుడు చాలామంది ఏమంటారు, సో నా అభిమానించవు లేకపోతే నేనంటే ఇష్టం ఉండవు లేకపోతే అటు ఇటు అడుగుతారు, కానీ శివ స్ట్రైట్ ఫార్వర్డ్. చాలా విషయాలు నన్ను అడిగేసావు, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నాకు అదే కావాలి. అందుకనే నిన్ను తీసుకొని, నేను ఎవరికి ఇవ్వలేదు, ఇద్దరు ముగ్గురికి ఇచ్చాను యూట్యూబ్. సో యూట్యూబ్ ఎవరికి ఇవ్వట్లేదు, సో నీకెందుకు ఇచ్చానంటే నువ్వు అడగగానే నీ అడ్రస్ అనేది నాకు చాలా ఇష్టం, డైరెక్ట్ అడుగుతావు. నాకు కూడా అదే ఇష్టం, నేను కూడా అలానే ఉంటాను. కాబట్టి నువ్వు ఇంకా ఏ క్వశ్చన్స్ అడిగినా నేను చెప్పడానికి రెడీ ఉన్నా, ఎందుకంటే నాకు ట్రాన్స్పరెంట్ అర్థం ఎలా ఉందో నేను అలానే ఉన్నా అంతే. మ్యాక్స్ అన్నీ అడిగేశాను. థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ కలుద్దాం సార్. డెఫినెట్లీగా మళ్ళీ టైం ఇస్తారని అనుకుంటున్నాను. అయ్యో అట్లా ఏం లేదు శివ, డెఫినెట్లీగా శివ అంటే నాకు బాగా ఇష్టం, ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్. అలాంటి వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. అడిగానా? స్ట్రైట్ అన్ని అడిగేశాను. అడిగావు కొన్ని, నువ్వు అడగలేకపోయినా నువ్వు అడిగినా రెడీ, నేను రెడీగానే ఉన్నాను. అడగలేకపోవడం అంటే సార్, ఇవి మనకు అర్థం కావట్లేదు. అంటే మనం రాసుకున్న పాయింట్స్ అనుకోండి, డైరెక్ట్ గా మనం డైరెక్ట్ గా అడిగేయచ్చు. నాకు ఒక రిపోర్టర్ ఏమన్నాడంటే, సార్ మేము ఒక పాయింట్ దొరికినా మేము ఇరగదీసాం, మాకు 5-6 పాయింట్లు దొరికితే ఉతికారేస్తాము, ఒక పాయింట్ దొరికినా ఇరగదీసేస్తాం, కానీ ఏ పాయింట్ కూడా మాట్లాడే విధంగా మీరు అక్కడ చేయలేదు. మాకు లాస్ట్లో మీరు వచ్చేటప్పుడు చాలామంది నాకు ఫోన్ చేసి నటరాజ్ మాస్టర్ది ఇంటర్వ్యూ తీసుకోండి అని, చాలా మీరు వెళ్ళినట్టు చాలా ఫీల్ అయిపోతున్నారు, అంత మీరు జనాలు గెలిచేశారు. సో మా దగ్గర ఏ పాయింట్ లేదు మిమ్మల్ని అడగడానికి అన్న ఇదిలో నన్ను అడిగానంటే నేను అక్కడే సక్సెస్ అయ్యాను అనేది నా ఒపీనియన్. అండ్ సో ఫస్ట్ ఒకటి, నిజాయితీగా ఉండే స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది ఓడిపోవచ్చు ఏది కాంపిటీషన్లో, కానీ జనాల్లో గెలుస్తుంది అనేది డెఫినెట్లీగా అది ప్రూవ్ అయిందని నా ఫీలింగ్. అవును, అయింది. ఉన్నంత వరకు, లోపల ఉన్నంత వరకు అయితే సార్, బయట అయితే కొంచెం మంచి నేమ్ ఉంది, అది అలాంటిది ఏం లేదు. అది అందుకే కంగ్రాచులేషన్ చెప్పాను స్టార్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.